అంటే ఈ మూడు కూడా జ్ఞానస్వరూపాలు, హయగ్రీవ స్వామి, దక్షిణామూర్తి, సరస్వతీ దేవి. అందుకే జ్ఞాన సరస్వతి, జ్ఞాన సరస్వతి అంటారు. లలితాదేవి ఎవరికి జ్ఞానోపదేశం చేయాలన్నా లలితాదేవి రూపంలో రాదు, ఇలా చెరుకు గడ పట్టుకుని నాలుగు ఐదు పువ్వులు పట్టుకుని అలా రాదు, సరస్వతీదేవి రూపంలో వస్తుంది. విష్ణుమూర్తి జ్ఞానోపదేశం చేయాల్సి వస్తే హయగ్రీవ స్వామిగా చేస్తారు, శివుడు చేయాల్సి వస్తే దక్షిణామూర్తి రూపంలో చేస్తారు. అంటే ఓ స్కూల్కి వెళ్ళేటువంటి మాస్టర్ యూనిఫారం వేసుకున్నట్టే, ఓ ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ ఆకుపచ్చని గౌను పైన కప్పుకున్నట్టే, ఒక్కొక్క పనికి ఒక్కొక్క వేషంలో ఉండాలి. అది ధర్మం. ఏదో పూజ చేస్తున్నాం అనుకోండి, మనం టక్కిన ఇంట్లో ఉన్న బట్టలతో వచ్చేయం కదా, బట్టలు మార్చుకుంటాం కదా, వెంటనే రకరకాల వేషాలు వేసుకుని పూజలో కూర్చోం కదా, సంప్రదాయబద్ధంగా ఏది ఉందో అదే వేసుకుంటాం, ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే. మరి పూజ కాపాటి నిబంధన ఉన్నప్పుడు ఉపదేశానికి జ్ఞానోపదేశానికి ఉండవా? అందుకని వాళ్ళ రూపంలో వాళ్ళు ధరిస్తారు. అటువంటి హయగ్రీవునికి అగస్త్యునికి జరిగినటువంటి సంవాదంలో లలితా సహస్రంలో మొట్టమొదటి మూడు నామాలలోనే సృష్టి రహస్యమంతా చెబుతున్నాడు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత మొట్టమొదటి నామంలోనే సృష్టికి మూలం అమ్మవారు అని చెబుతున్నాడు. మాత అంటే తల్లి. ఈ సృష్టికి మొత్తం జనని ఆవిడే. అలాగే శ్రీ మహారాజ్ని, ఒక మహారాణిగా ఈ సృష్టిని మొత్తం పరిపాలించేది ఆవిడే. అలాగే శ్రీమత్ సింహాసనేశ్వరి, చిట్ట చివరిగా మొత్తాన్ని సంహారం చేయడానికి అవసరమైన రూపంలో సింహాసనం, శ్రీమంతమైనటువంటి సింహాసనం మీద ఈశ్వరి ఒక నాయకురాలై కూర్చొని మొత్తం సృష్టిని తనలో లీనం చేసుకునేది కూడా ఆవిడే. అంటే ఈ మూడు మాటల్లోనే శ్రీమాత బ్రహ్మరూపం, శ్రీ మహారాజ్ని విష్ణుస్వరూపం, శ్రీమత్ సింహాసనేశ్వరి శివస్వరూపం మూడు వచ్చేసి. అంటే ఆ మొదటి మూడు నామాలలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు. అందుకనే సృష్టిలో శ్రీమాత అంటే అర్థమైంది, శ్రీ మహారాజ్ఞి అంటే కూడా అర్థమైంది, పరిపాలిస్తున్నాడు. ఈ శ్రీమత్ సింహాసనం, సింహం రూపంలో ఉండే ఆసనం సింహాసనం అంటారు. శ్రీమత్ సింహాసనం ఏమిటి, అసలు సింహాసనం ఏమిటి, ఇటువంటి దాన్ని కూడా కాదు, ఇంకా కొంచెం ఈ సింహ బొమ్మలు ఉండాలి, ఉంటే దాన్ని సింహాసనం అంటారు. పూర్వం మహారాజుల ఆసనాల్లో సింహం, ఇక్కడ ఈ ముఖమల గుడ్డలు అవి ఉండేవి, ఇటో సింహం ఇటో సింహం ఉండేవి. ఆ వాటిని చూస్తేనే భయపడేవాడు ఉంటే వాడు కూర్చోక్కర్లేదు ఆ సింహాసనం మీద. బొమ్మను చూస్తే భయపడేవాడు సింహాసనాన్ని, సింహాన్ని ఎదుర్కొంటాడు. ఆ సింహాసనం మీద కూర్చోగలిగిన ధైర్యం ఉన్నవాడే రాజు. పైగా సింహం లక్షణం ఏమిటంటే దానికి 20 గంటలు విశ్రాంతి తీసుకుంటుందండి, 4 గంటలే పనిచేస్తుందండి. 4 గంటలు కేవలం బయటకు వచ్చి అలా 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 చూస్తుంది. దానికి కావలసిన ఓ ఏనుగు కనపడగానే గుడ్ మార్నింగ్ అంటుంది, దాని పని అయిపోయింది, ఏదో తినేస్తుంది వెళ్ళిపోతుంది. శుభ్రంగా ఒక గద్దె మీద కూర్చుంటుంది, ఇలాగా మనకి క్యాలెండర్లో అక్కడక్కడ ఉంటాయి చూడండి, సింహాసనం, సింహం ఇలా కూర్చుని చూస్తూ ఉంటుంది. ఇట్స్ వాచింగ్ అంటూ ఉంటారు వెనకాల నుంచి, ఒక కామెంట్ రాస్తారు అక్కడ. అలాగే వాల్మీకి రామాయణంలో రాముడు యుద్ధానికి ముందు ఉన్న చంద్రుడు, ఆకాశంలో చంద్రుణ్ణి వర్ణిస్తూ వాల్మీకి అంటాడు అక్కడ, యథా శిలా శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక, మహావనం ప్రాప్య యథా యథా గజేంద్రక. మహావనంలో ప్రవేశించిన గజేంద్రుల్లాగా ఆహారం తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న, రాతి మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న తెల్ల సింహంలా ఉన్నట్టు చంద్రుడు, పున్నమి నాడు ప్రకాశించే చంద్రుడు అలా వర్ణిస్తాడు వాల్మీకి సుందరకాండలు. ఆ సింహం ఒక్కసారి బయటకు వచ్చి గుహలోంచి తనకు కావలసినటువంటి ఒక ఏనుగుని, మదించిన ఏనుగుని కుంభస్థలం మీదకి దూకి చీల్చి చంపి, నిజ కర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కమున్ గాక కేసరి జీర్ణ తృణంభూమేయునే అని చెన్నయేశ్వరి నీతి చంద్రికలో చెప్పినట్టుగా చీల్చి చెండాడి ఆ మాంసం తిని మిగిలిన మాంసం మొత్తాన్ని, ఏనుగుల మొత్తాన్ని అడవి జంతువులకు వదిలేసి ఒక రాతి మీద కూర్చొని ఇలా కూర్చొని అది ఇలా నెమరేసుకుని కాసేపు నిద్ర వచ్చాక వెళ్ళిపోతుంది. అంతే, మొత్తం దాన్ని సంహరించడానికి పట్టేది దానికి 1-10 నిమిషాలు. అలాగ సరిగ్గా శివుడు ప్రళయకాలంలో విజృంభించిన తర్వాత, మూడో కన్ను తెరిచిన తర్వాత ఆయనకి మొత్తం సృష్టిని సంహారం చేయడానికి పట్టేది అంతే, 3-4 గంటల్లో మొత్తం సినిమా అయిపోతుంది, మధ్యలో ఇంటర్వెల్ కూడా ఉండదు. ఇంక పాప్ కారణం 150 రూపాయల ఖర్చు డబ్బా లేదు, అయిపోయింది అప్పుడు. అందుకే సింహాసనేశ్వరి అంటారు ప్రత్యేక, సింహం చేసే పనే శివుడు చేస్తాడు.
అడవికి మృగరాజు, అడవి మృగానికి మొత్తం రాజు సింహం, సృష్టికి మొత్తం రాజు ఆ లింగరూపధారి అయిన శివుడు. ఆయన మొత్తం మింగేస్తాడు, అందుకే సింహాసనేశ్వరి. రాజులకు కూడా సింహాసనం, ఎందుకంటే ఆ యుద్ధాలకు తట్టుకోవాలి, ధైర్యంగా ఉండాలి. సింహం బొమ్మే తట్టుకోలేని వాడు సింహాన్ని ఏం తట్టుకుంటాడు? అందుకని మాటిమాటికి ఇలా సింహాలు బొమ్మలు చూస్తే కాస్త అలవాటు అవుతుంది ధైర్యం. అడవిలో సింహం కనపడినా కొంచెం గుండుపోటు రాకుండా ఉంటాడు, తర్వాత విషయం మీరు. ఇక్కడ చూడలేదనుకో, ఇక్కడ రెండు కుక్క బొమ్మలు పెట్టామనుకో, వాడు సింహాన్ని చూడగానే గుండెపోటు వస్తుంది. అంటే పిల్లల్ని ధైర్యవంతులు చేయాలంటే చిన్నప్పటి నుంచి సింహం బొమ్మలు, పులి బొమ్మలు, ఏనుగు బొమ్మలు అలవాటు చేయండి అమ్మా. అదే క్యాట్, డాగ్ వద్దు, దిక్కుమాలిన బుద్ధులు ఇవన్నీ. మనకి ఆ ఇంగ్లీష్ మీడియం పుస్తకం దిగానే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాక్, నాలుగు దిక్కుమాలిన మాటలాయి. అదో యాపిల్ ముందు పండు తిను, శుభ్రంగా తిను, ఎవరికి పెట్టకు, కోసుకుని తిను, బతుకంతా కోసుకుని తిను. ఇంకో రెండోది బ్యాట్, ఇంత కర్ర మొక్క పట్టుకో. విరాట్ కోహ్లీ ముఖ్యం, వాడు ఏమయ్యాడు, వాడు ఏమైతే మనకి ఆస్ట్రేలియా వాడిని వీడేదో అన్నట్ట, వాడు వీదో అన్నట్ట, వీడిని ఏదో అన్నట్ట, ఇద్దరు కలిసిపోయారు. వాడు కలిస్తే మనకి విడిపోతే మనకి ఏమి ప్రమాదం ఏమైనా. విరాట్ స్వరూపమా, విష్ణుమూర్తే, ఇది పెద్ద పాఠం. ఎక్కడ వీడు క్రికెట్ బ్యాట్, ఇంక తర్వాత క్యాట్, డాగ్, రెండు పనికిమాలిన జంతువులే. ఒకటి పిల్లి కపటత్వానికి చిహ్నం, కుక్క బానిసత్వానికి చిహ్నం. 50,000 కట్టి మన పిల్లల్ని మనం కుక్కల్ని పిల్లులకని చేస్తున్నాం. నమ శివాయ, మీకు అందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఆ పుస్తకం తీసి మాటి మాటికి సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అనగా వాడు కుక్కో పిల్లో అవుతాడమ్మ, జీవితంలో వాడు సింహం కాలేదు. కనీసం మాట వరుసకైనా సో సింహం, ఏ ఏనుగు అన్నారు సార్లు అంటే ఏనుగైనా అవుతాడు, సింహమైనా అవుతాడు. మాటే ఆనందం ఎలా అవుతాడు? ఏం చదువు ఏం చెప్తున్నావు, ఏ మీడియం అని కాదు, ఏం నేర్పుతున్నావు? అందుకని సింహం లాంటి లక్షణమే శివుడు లక్షణం. అదే శ్రీమత్ సింహాసనేశ్వరి, మొత్తం సంహరిస్తాడు. అందుకే సంహారం అంటే దృష్టిలో ఏంటంటే చంపడం కాదండి, సింహం చంపుతుంది. కానీ ఇక్కడ శివుడు సంహారం అంటే చంపడం కాదు, నశింపజేయడం కాదు, ముడివేయడం. సంహారం అనే దానికి సంస్కృతంలో ముడివేయడం అని అర్థం, చంపడం అనే అర్థం కూడా ఉంది, కానీ ఇక్కడ అది వర్తించదు. సంస్కృతంలో వేణీ సంహారం అనే నాటకం ఉంది, భట్టనారాయణుడు రచిస్తాడు. అంటే దుశ్శాసనుణ్ణి సంహరించి అతని నెత్తురు తీసుకుని ఆ నెత్తురుతో, నెత్తుడి చేతులతో ద్రౌపదీదేవి జుట్టు ముడివేస్తాడు. దాన్ని వేణీ సంహారం అన్నారు. వేణి అంటే జడ, వేణీ సంహారం అంటే జడ ముడివేయడం, అంతేకాని జడ కోసేయడం కాదు. జడ కోసేస్తే ద్రౌపదీదేవి ఊరుకుంటుందా? ఇప్పుడంటే ఊరుకుంటారు అన్ని కొత్తిమీర కట్టలే కాబట్టి, అప్పుడు ఎందుకు ఊరుకుంటారు? ఇంత పొడుగుంటుంది జడ, అశుభం కింద భావించేవారు. అందుకని వేణీ సంహారం అంటే జడ ముడివేయడం కానీ కోసేయడం కాదు కదా. అలాగే సృష్టి సంహారం అంటే సృష్టి నశింపజేయడం కాదు, శివుడు నశింపజేయడు. చివరికి ఈ నమ్మకాలు ఎలా పెట్టారంటే శివుడు అన్ని నశింపజేస్తాడు కాబట్టి శివాలయంలోకి వెళ్ళొద్దు, వెళ్ళొచ్చా కాళ్ళు కడుక్కోమని కూడా చెబుతున్నారు కొంతమంది. అజ్ఞానం పరాకాష్ట. శివాలయంలోకి వెళ్ళొస్తే వెళ్ళొచ్చా కాళ్ళు కడు, ఎవడన్నా గుళ్ళోకి వెళ్ళే ముందు కడుక్కుంటాడు, వచ్చాక ఎందుకంటే కడుక్కోవడం, వచ్చాక కడుక్కోవాలి. ఎందుకంటే శివుడు రుద్రభూమిట, శ్మశాన అంట, ఎవడు చెప్పాడండి, ఎక్కడ చెప్పారండి? ఆయన మొత్తం సృష్టినంతా లీనం చేస్తాడమ్మ. కాఫీలో పంచదార వేశారు, పంచదార నశించిందా, లీనమైందా? లీనమైంది. నశించడం ఎక్కడది? నశిస్తే కాఫీలో పంచదార వేయకముందు ఒక రుచి, వేశాక ఒక రుచి ఉందా లేదా? అంటే అందులో లీనమైంది. నశించడం ఎక్కడ జరిగిందండి? అందులో కలిసిపోయింది. ఎంత బాగా కలిసిపోయింది అంటే నువ్వు వేలెట్టు కాలెట్టేది బయటికి రాదు. సృష్టి అలాగే కలిసిపోతుంది. అందుకే శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడే లలితా సహస్రానికి సంబంధించి ఒక రహస్యాన్ని చెబుతాను, అందరూ వినదగింది, తెలుసుకోదగింది. దాని పట్ల మనకి భక్తిభావం పెరుగుతుంది. ఇతర సహస్రనామాలు మనకి చాలా ఉన్నాయండి, శివ సహస్రం, విష్ణు సహస్రం, ప్రతి దేవుడికి ఓ సహస్రనామం ఉంది. కానీ ఆ నిర్మాణం వేరు, లలితా సహస్ర నిర్మాణం వేరు. అందుకే ప్రారంభంలో భాస్కర రాయలనే మహానుభావుడు దీనికి మొట్టమొదటి వ్యాఖ్య రాసింది. ఆయన మహానుభావుడు భాస్కర రాయలు వ్యాఖ్య రాస్తూ ఈ సంకేతాలు, అసలు ఈ నామాలు ఎలా నిర్మాణం అయ్యాయి, వ్యాసుడు వీటిని ఎలా రూపొందించాడు, 1000 నామాల వెనక నిర్మాణ రహస్యం, ఆ అర్థాలు తత్వాలు అలా అట్టుపెట్టండి. అసలు అంకెలు అక్షరాలు, ఏ నామంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఆ అక్షరంతోనే ఎందుకు మొదలైంది, ఏ అక్షరంతో ముగుస్తుంది, 3 అక్షరాలతో ఉండే నామాలన్నీ, 10 అక్షరాలతో ఉండే నామాలన్నీ, అసలు మొత్తం నామాలన్నీ కలిపి ఎన్ని అక్షరాలతో తయారయ్యాయి, ఇంత పరిశోధన ఉందండి. త్రిపురాం కులనిధిమీడే అరుణశ్రియం కామరాజ విద్ధాంగీం, త్రిపురాం కులనిధిమీడే అరుణశ్రియం కామరాజ విద్ధాంగీం, త్రిగుణైర్దేవైర్నిహుతాం, త్రిగుణైర్దేవైర్నిహుతాం.
ekantam bindugam maharambham, ekantam bindugam maharambham. Ini Lalita Sahasra nirmana rahasyanga modatlo chebutaru Bhaskar Rai ee sloka. Mamuluga maa panditulni ardham cheppamante mamuluga evarayana indulo sankethalu emi pattinchukokapothe Tripuram moodu puramulaku adhipati sattvarajas tamo gunalu kula nidhim mottam anni vamshalaki nidhi ide atuvanti ammavarini prarthistunanu Aruna shriyam Aruna errani sampadalu kaligindi srushtanta erupu rangulo untundi srushtanta avadi sampade Kamaraja Vidhangim Kamaraju ante Manmadhudu Manmadhudu chetha Vidha kottabadinatuvanti avayavamulu kaligindi srushti mottam Manmadha banala chetha kottabadindega lethe enta santanam enduku vastundi enta vruddhi enduku avutundi anchethe ee srushtiki swaroopam avadu kabatti Kamaraja Vidhangim Trigunaihi Devaihi Ninutam Trigunaiki sattva rajas tamo gunamula chetha Devaihi samasta devala chetha Ninutam nutimpabadinadi kirtimpabadinadi ఏకాంతం ఎప్పుడు అమ్మవారు ఏకాంతంగానే ఉంటుంది బిందుగాం శ్రీచక్రంలో మధ్య బిందువులో నివసిస్తుంది మహారంభాం గొప్ప సంకల్పం కలిగింది అని అర్థం చెప్పేచ్చు ఇది మామూలుగా ఉండే అర్థం ఈ అర్థం ఉంది లేకపోలేదు కానీ ఇది మామూలు అర్థం ఇందులో ఉండే రహస్యం ఏమంటంటే లలితా సహస్రంలో ఏ అక్షరంతో మొదలయ్యే నామాలు ఎన్ని ఉన్నాయో చెప్పడు ఇందులో యాక్చువల్లీ అందుకే ఒక అక్షరం ఎప్పుడు తీసే అవకాశం లేదు ఒక అక్షరం కొత్తగా పెట్టే అవకాశం Vishnu sahasram saha, ఇతర అనేక సహస్రాలలో పద విభాగం ఎలా చేయాలి సంధులలాగా సమాసాలలాగా అసలు అర్థం ఏమిటన్నారు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టేసుకున్నారన్న అనుమానం ఇది ఎందుకంటే అన్ని అవకాశాలు అందులో ఉన్నాయి లలితా సహస్రంలో అటువంటి అవకాశం లేదు ఇదేన విష్ణు సహస్రంలో ఉదాహరణకు చెబుతున్నా ఒకటి వినయో జయ సత్య సంధో దాశార్హ సత్వతాంపతి అని ఉంటుంది Vinayo Jayaka Shankaracharya Swami Saha, Ramanujacharya Swami Saha, Vinayo Jayaka, Vinayamu Jayamu Kaligina Vadana Ardham Rasyam, Bane Undi. Satya Santhaka, Bane Undi, Satyani Kattupadana Vadu. Dasharakaka, Dasharaka Vamshamlo Puttadu Sri Krishnudu, Andikan Rasyam. Sattvatampatihi, Yadavulni Sattvatulu Ani Kuda Antaru, Vallaki Pati Kabatti Sattvatampatihi, Saripoyindi. Kani Naku ఒక మూడు నెలల క్రితం విష్ణు సహస్రాన్ని కాస్త లోతుగా ఏమిటిది ఏమిటిది అన్నట్టు చదువుతుంటే ఒక అనుమానం వచ్చింది ఈ పాదంలో ఒక అక్షరం ఎక్కువే అది అనుష్టుప్ ఛందస్సు పాదానికి 8 8 16 పాదానికి 8 4 8 32 అక్షరాలు ఉండాలి వినయో జయక మీరు లెక్క పెడుతున్నారు వినయో జయక సత్య సంధక దాశార్కక సత్వతాంపతిహి 17 అక్షరాలు ఇది 16 ఉండాలి అదేమిటి మొత్తం స్తోత్రం స్తోత్రం అంతా ఏ అక్షర ఏ పాదం చూసినా 8 అక్షరాలు రెండు పాదాలు కలిపితే 16 అక్షరాలు శ్లోకం మొత్తం కలిపితే 32 అక్షరాలు మీరు ఏదైనా చూసుకోండి విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభుకు భూత కృత్ భూత బృద్భావో భూతాత్మ భూత భావనక 32 లెక్క 33 ఉండదు ఉంటే అది అనుష్టుపు కాదు ఛందస్సు దెబ్బతింటుంది ఉత్పలమాన చంపకమాలకు లెక్క లేదా అలాగే జీవో వినయత సాక్షి ముకుందో అమిత విక్రమక అంభో నిజరణం దాత్మామకో దిశయో అంతక 32 లెక్కలేదు దేవకీ నందన స్రష్టాక్షితీశ పాపనాశనక శంఖభృన్నందకీ చక్రీ శారంగ ధన్వా గదాధరక 32 మొత్తం 108 శ్లోకాల్లో ఏ శ్లోకం చూసినా 32 కానీ ఈ శ్లోకంలో మాత్రం వినయో జయ సత్య సంధో దాశార్హ సత్వతాంపతిహి దానికి ముందు పాదంతో కలిపి స్వామపో అమృత వస్వామః పురజిత్ పురుషత్తమః వినయో జయ సత్య సంధో దాశార్హ సత్వతాంపతిహి ఈ శ్లోకంలో 33 అక్షరాలు పోని మనం ఏదైనా పొరపాటు పడ్డామంటే శంకరాచార్య వ్యాఖ్యానంలో కూడా వినయో జయ అనే ఉంది అక్షరం ఎక్కువైంది ఎలా అవుతుంది నేను మా గురువుల్ని అడిగా ఏమోనయ్యా బాబు ఇంత పరిశీలనగా మేము చూస్తే కదా అన్నారు ఇన్నేళ్ళ పట్టి చదువుతూనే ఉన్నాం అందరం కూడా సరే మాస్టర్ మీరు చూడలేదు పోయి నేను చూసా నాకు సమాధానం కావాలండి ఏం లేదు ఎందుకు జరుగుతుంది అది భారతంలోది అనుశాసనక పర్వంలో ఉంది వ్యాస మహర్షి రచించాడు ఆయన పొరపాటు రాయడు కదా లేదు పొరపాటు ఏమైనా జరిగిందా వైష్ణవ సంప్రదాయంలో ఉన్న పెద్దల్ని అడిగాం ఇద్దరం కలిసి మా గురువుగారు నేను కూడా కలిసి వారు కూడా ఏమిటో అప్పుడు ఈ ఛందస్సులన్నీ ఉన్నాయి ఇది తప్పించుకునే సమాధానం ఛందస్సులు లేకపోవడం కూడా ఉన్నాయి చివరికి ఆశ్చర్యకరంగా నండి భగవద్భక్తితో మనం అమ్మవారిని ప్రార్థిస్తే మనకు కావలసింది ఆవిడ దొరికేలా చేస్తుంది నాకు ఎంతకీ దొరక్క
జీవిత అనుభవం చెబుతున్నా, 15 రోజుల పాటు బుర్ర దొల్చేసి ఏదో పెద్ద సమస్య అని కాదు, ఎందుకు జరుగుతుంది అలాగా, అదేమిటో తేలాలిగా, మరి ఈ రంగంలో ఉన్నది ఎందుకు అని, ఏమిటిది ఏమిటిది అని దాన్ని కాగితం మీద రాసుకుని కనిపించిన ప్రతి పండితుడిని ఏమండి వినయోజయగా చూశారా మీరు, అక్షరం ఎక్కువైంది, దానికి ఏదైనా పాఠాంతరం ఉందా, నేను చూడలేదే. చివరికి ఆశ్చర్యంగా ఎవరో మా ఇంటికి వచ్చి ఒక మధ్వ సంప్రదాయానికి చెందిన స్వామి సత్యానంద తీర్థ అని, ఆయన విష్ణు సహస్రానికి రాసిన భాష్యం పట్టుకొచ్చి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు దీన్ని, ఏదో వచ్చారు ఇంటికి వచ్చారు, ఇది మా తాతగారు రాశారండి చూడండి అన్న, సరే నేను అక్కడ పెట్టాను. నాకు విష్ణు సహస్రం అనగానే ముందు ఇదే గొడవ, ఈ వినయోజయ చూడాలి, ఆ పేజీ తిప్పా. అందులో వినియోజ్యక అని ఉందండి, అది పాఠం. వినయోజయ కాదు, వినియోజ్యక అంటే వినియోగింపబడినవాడు, అక్షరం తగ్గింది. అక్కడ మళ్ళీ నేను చూశా, ఇది ఈయన కనిపెట్టాడా సొంతంగా పెట్టాడా అని చూస్తే, ఆయన పాపం కింద స్వామీజీ వ్యాఖ్యానంలో దీన్ని వినయోజయగా అని చాలామంది చదువుతున్నారు, పూర్వం నుంచి ఉంది, పెద్దల పాఠాల్లో కూడా అలాగే ఉంది, కానీ అలా అయితే ఛందస్సు కుదరదు, వ్యాస మహర్షి అలా రాయడు కదా, అందుకని నేను దీనికి అనుకూలమైన పాఠాన్ని చేరుస్తున్నా, ఇది కొన్ని ప్రతుల్లో కనపడింది నాకు, మీరు అనుమతిస్తే అనుమతించండి లేకపోతే లేదు అని ఇచ్చాడు పాపం ఆయన, చాలా వినయంగా చాలా పద్ధతిగా. అప్పుడు నాకు అనిపించింది నిజంగా భగవద్గీతలో చెబుతాడు చూడు, దేని గురించి నువ్వు తాపత్రయ పడతావో లోపల లోపల అది నీకు దొరికి తీరుతుందంటాడు. అమ్మయ్యా నాకు దొరికిందిరా అని అనుకుని నేను అప్పుడు అది అక్కడ పెట్టాక, ఇప్పుడు లలితా సహస్రం భాస్కర్ రాయల భాష్యంలో చదువుతుంటే తెలిసింది ఏమిటంటే, విష్ణు సహస్రంలో కానీ శివ సహస్రంలో కానీ మరొక రామ సహస్రంలో కానీ ఆంజనేయ సహస్రంలో కానీ ఇటువంటి పాఠాలకి పాఠాంతరాలకి మార్పులకి చేర్పులకి అవకాశం ఉందండి, లలితా సహస్రంలో అణుమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, త్రిపురాం అంటే మూడు పురాలను కాదు, త్రీతో త్రీ అనే అక్షరంతో మొదలయ్యే నామాలు 21 ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళి ఎక్కడ చూసుకోండి, త్రిగుణాతీత, త్రయంబిక, త్రిగుణాత్మిక, త్రికోణాంబిక, ఈ త్రీతో మొదలయ్యే నామాలు 21 లెక్క, ఎందుకంటే త్రిపురా ర అనేది యారాలావాల్లో ఒక గణం, అది రెండవ అక్షరం, రా మీద 2 వెయ్యాలి, పూ అంటే పకారం, అది పాది పంచకం అంటారు, కాది నవకం, టాది నవకం, పాది పంచకం, యాద్యష్టకం అని మొత్తం అక్షరాలని విభాగాలు చేసి 32 అక్షరాలు చేశా, మొత్తం 32 అక్షరాలతోనే లలితా సహస్రనామాలు మొదలవుతాయి, 33 అక్షరం లేదు, అంత పక్కాగా ఉంటుంది. నామాలు మొదలయ్యే అక్షరాలు ఉన్నాయి చూడండి, కామేశ్వరాంకస్థ అంటే కారాయండి, ఖట్వాంగాది ప్రహరణ అంటే కారాయండి, ఏదో రమణి అంటే రారాయండి, మొదలయ్యే అక్షరాలన్నీ వరుసగా రాస్తే అదిలో కామన్గా ఉన్నవి తీసేయండి, ఒక రా మళ్ళీ వస్తే తీసే, అది తీసేస్తే 32 ఉంటాయి లెక్క, 33 లేదు, మీరు ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయండి, పుణ్యం పురుషార్థం 2 ఉంటాయి. 32 అక్షరాలతోనే నిర్మాణం అయింది మొత్తం లలితా సహస్రం అంతా, ఇంకొక అక్షరం సమస్య లేదు. ఆ 32 ఆ లెక్క కోసం వాళ్ళు ఒక విభాగాల కింద చేశారు, అందులో యారాలా వాళ్ళలో రా అనేది ఆ అక్షరాలకు అంకెలు వేశారు, లెక్క పెట్టి రాకి 2 అంకె వేయాలి, ఆ పాకి 1 అంకె వేయాలి, అందుకని త్రిపుర అంటే రాకి 2 వేయండి, పాకి పైన 1 వేయండి, అంకానాం వామతో గతికి అంటారు సంస్కృత సంప్రదాయంలో, అంకెలు లెక్క పెట్టేటప్పుడప్పుడు కుడి నుంచి ఎడమకి లెక్క పెట్టాలి, అందుకని ఎడమకి లెక్క పెడితే రా మీద 2 దాని తర్వాత 1 కలిపితే 21, అంటే త్రి అనే అక్షరంతో మొదలయ్యే నామాలు 21 ఉంటాయి. కుల నిధిం సరిగ్గా, కులం అంటే కుల అనే శబ్దంతో మొదలయ్యే నామాలు, కులాంగన, కులాంతస్థ అని కుల శబ్దంతో మొదలయ్యే నామాలు సరిగ్గా, కుల కులాంగన, కులాంతస్థ ఇలా ఇటువంటి నామాలు, కుల శబ్దంతో మొదలయ్యే నామాలు, నిధి, నవనిధులు అనే లెక్క, అవి 9 ఉంటాయి, నిధులంటే నవనిధులు 9 ఉంటాయి. అరుణశ్రియం, శ్రీకారంతో మొదలయ్యే నామాలు సరిగ్గా, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి, 3 శ్రీతోనే మొదలయ్యాయి, ఇంకా కొన్ని శ్రీతో మొదలయ్యే ఉంటాయి అక్కడ, శ్రీచక్రరాజ నిలయ అలాంటివన్నీ సరిగ్గా. అరుణశ్రియం, అరుణ అంటే సూర్యుడు, సూర్యుడు అంటే ద్వారసాదిత్యులు, సూర్యులు 12 మంది, శ్రీకారంతో మొదలయ్యే నామాలు 12 ఉంటాయి, 13 ఎవరు పెట్టడానికి వీల్లేదు,
త్రిపురాం కొలనిధి వీడే ఈడే అనేది ఊరికే స్తుతిస్తున్నాను దాంట్లో ఏమీ సంకేతం లేదు అరుణశ్రియం అరుణ కామరాజ విద్ధాంగీం హనుమధ బాణాల చేత కొట్టబడింది ఈ సృష్టి అంతా అని మామూలుగా చెప్పుకున్నాం లేదు ఇప్పుడు సంకేతార్థం ఏంటంటే కామరాజ కామ అనే శబ్దంతో మొదలయ్యే నామాలు అంటే కామ్య కామకళారూప కామ్య కామకళారూప కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబంధాసుర శూన్యక కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర కామేశి జ్ఞాత మార్ధ ఊరుద్వయాన్విత అనే కామశబ్దంతో మొదలయ్యే నామాలు సరిగ్గా 16 ఉంటాయి ఎందుకంటే రాజా షోడశ మహారాజులు లెక్క రాజులు ఎంతమంది అంటే మహారాజులు 16 మంది మామూలు రాజులు ఊరికే చేపల చెరువులు పెట్టుకున్న రాజులు చాలామంది ఉంటారు మహారాజులు 16 మంది షోడశ మహారాజులు అంటారు అంచేత కామరాజ అంటే కామశబ్దంతో మొదలయ్యే నామాలు 16 ఉంటాయి ఎవరు ఇంకోటి జోడించడానికి వీల్లేదు విద్ధాంగీం అది కూడా ఒక మాట లెక్క విద్ధ అంటే వితో మొదలయ్యే నామాలు సరిగ్గా వితో మొదలయ్యే నామాలు విజయ విమల లాంటి నామాలన్నీ ఉంటాయండి వితో మొదలయ్యేవి ఆ వితో మొదలయ్యేవి సరిగ్గా విద్ధ అంగీం ధాంగీం చివరిలో ధాంగి అంటే గకారం గకారానికి 3 అంకె వేస్తారు సరిగ్గా సంఖ్యా శాస్త్రం ప్రకారం అవన్నీ ఇక్కడ వివరించడం కష్టం అవుతుంది నాకు సమయం ఎక్కువైపోతుంది కానీ గకారానికి 3 అంకె వేస్తారు కాఖ గగ్గ అన్న దాంట్లో 3వది అది లెక్క గకారానికి 3 వేస్తారు అలాగే విద్ధ అంటే ధకారం ధకారానికి సరిగ్గా 9 వేస్తారు అందుకని ఈ విద్ధాంగీం అంటే వితో మొదలయ్యే నామాలు 3, 9, 39 ఉంటాయి ఇంత ఇంత రహస్యంగా సంకేతాక్షరాల్లో పెట్టి చెప్పారు త్రిపురాం కులనిధి మీడే అరుణశ్రియం కామరాజ విద్ధాంగీం త్రిగుణై సరిగ్గా గుణశబ్దంతో మొదలయ్యే నామాలు గుణశబ్దంతో మొదలయ్యే నామాలు కొన్నాయి గణాంక గుణాంక గుహ్యకారాజ్య గుణ గుణనిధి అంటాను గురుమూర్తి గుణనిధికి గోమాత గుహ్య రూపిణి ఆ గుణనిధి లాగా గుణశబ్దంతో మొదలయ్యే నామాలు త్రిగుణై 3 ఉంటాయి మొత్తం 1000 నామాల్లో 3 ఉంటాయి నీ నూతాం సరిగ్గా నీ అనే నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిరాగ రాగమధని నిర్మద మదనాశని నిష్క్రోధ అక్రోధ శమని నిర్లోభ లోభనాశని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశని నిర్మమ మమతాఖంత్రి నిష్పాప పాపనాశని ఇలాగ నీతో మొదలయ్యే నామాలంటే నీతోటి నా తోటి కాదు నీ అనే అక్షరంతో మొదలయ్యే నామాలు చాలా ఉంటాయి ఎన్నుంటాయ్యా నీ నూతాం సరిగ్గత్త అనే అక్షరం మీద వేస్తే 5, 6 వస్తుంది సరిగ్గా లెక్క నువ్వు అనే అక్షరం మీద 0 వస్తుంది సరిగ్గా నీతో మొదలయ్యే నామాలు లెక్కకుండా 60 ఉంటాయి లెక్క ఇన్ని రహస్యాలు మధుర శ్లోకంలోనే పెట్టేసి ఇంకెవరు మీరు ఒకటి చేర్చకండి ఒకటి మార్చకండి ఇది అపూర్వమైన మంత్రశాస్త్ర రహస్యం కొన్ని కోరికలు నెరవేరడానికి కేవలం ఆ నామం చదివితే చాలు దాని ఫలితం దానికి ఉంటుంది ఎందుకంటే ఆ నామం పుట్టడమే ఆ కోరిక తీరడం కోసం పుట్టింది కాబట్టి ఆ నామ పారాయణ వల్ల భక్తిగా చేసే పారాయణ వల్ల నిష్ఠగా చేసే దానివల్ల మనస్సును దాని మీద లగ్నం పెట్టి అదే నామాన్ని అలాగే జపం చేస్తే ఆ కోరిక తీరుతుంది వ్యాధికి గురైన వాళ్ళు వేరే మందు లేదు అని ఉన్నప్పుడు ఏవో మామూలుగా వాడే మందులేవో వాడుతూ సర్వవ్యాధి ప్రశమన్యే నమః సర్వవ్యాధి ప్రశమన్యే నమః సర్వవ్యాధి ప్రశమన్యే నమః అని భక్తిగా అమ్మవారి నామాన్ని మనస్సులో సర్వవ్యాధి ప్రశమని సర్వవ్యాధి ప్రశమని సర్వవ్యాధి ప్రశమని అని పంచాక్షర జపంలాగా చేస్తే ఆ వ్యాధి నిర్మూలన అయిపోతుంది వాటికి ఆ శక్తి అక్షరాలకి బీజాక్షరాలు అంటారు బీజాక్షరం అంటే ఈమెయిల్ పాస్వర్డ్ అర్థమైతే అది అర్థం ఈమెయిల్ పాస్వర్డ్లో ఒక డాట్ ఒక డాష్ ఒక అక్షరం ఒక క్యాపిటల్ ఒక దాని బదులు ఒక చిన్న అక్షరం క్యాపిటల్ వాడితే క్యాపిటలే వాడాలి చిన్న అక్షరమే సింగిల్ వర్డ్ అంటారు మధ్యలో నువ్వు స్పేస్ ఇవ్వకూడదు ఇస్తే అది ఓపెన్ అవ్వదు బీజాక్షరాలు సరిగ్గా అంతే అందుకేనమ్మా దయచేసి అపార్థం చేసుకోవద్దు కుల భేదాల కోసం మన వాళ్ళు చెప్పాలా అవి కొంతమందికే కేటాయించారు అందరూ వద్దని చెప్పారు వాళ్ళకొక్కళ్ళకి కేటాయించడం వల్లనే కొంపలు అంటుకుపోతున్నాయి మొత్తం ఇంకా అష్టాదశ వర్ణాలకి కేటాయిస్తే ఏమవుతుందో మీకు తెలుసు బజార్లో అమ్మేస్తారు ఇప్పటికే టీవీలో అమ్మేస్తున్నారండి జరగకూడనవన్నీ జరుగుతాయి ఒక వర్గానికి కేటాయించినా కూడా ప్రమాదం ఉంది వాళ్ళకు 100 నిబంధనలు చెప్పారు బాబు మీరు స్నానం 3 పూట్ల చేయాలి అసలు 2 పూట్ల చేయాలి సంధ్యావందనం చేయాలి గాయత్రి జపం చేయాలి మీరు ఇది తినచ్చు ఇది తినకూడదు 100 రకాల నిబంధనలు పెట్టారు అవి పాటించకపోతే పాపం వాళ్ళది మనం అనక్కర్లేదు ఆ విషయం
ఎందుకంటే మంత్రశాస్త్ర రహస్యం ఉన్నటువంటి గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉంటారు. ఆటం బాంబులు అమ్మావి, ఆటం బాంబు తీసుకెళ్ళి ఆరో తరగతి చదివే పిల్లాడికి ఇస్తే ఆరు నెలల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని అందరి మాస్టర్ల మీద వేసేస్తారు. ఎలా ఇస్తారు పట్టుకెళ్ళి? మాకు హక్కు లేదా, మాకు హక్కు లేదా అంటే ఎవరు చెప్తారు దాన్ని? అన్నిటికీ అందరికీ హక్కు ఉంటుందా? దాన్ని అర్థం చేసుకుని అంతవరకే, మనకి ఎంతవరకు చదవమంటే అంతవరకే. భక్తి అంటే భక్తి, అన్ని పూజలు మనం చేసి అన్ని మంత్రాలు మనం చదివేయక్కల అవసరం ఏం లేదు. అక్కడ భక్తి ప్రధానం. ఎంత మంత్రశాస్త్రం తెలిసిన వాడైనా హృదయంలో భక్తి లేకపోతే పని చేయదు, అనుమానం ఏలా. అటువంటిప్పుడు ఆ భక్తి కలిగి ఉంటే పోయే అన్ని మంత్రాలు మనం నేర్చుకోవడం ఎందుకు అవసరం లేకుండా? మాకు హక్కు లేదా, మాకు హక్కు లేదా అని మాట్లాడకూడదు అలాగా, దాని లెక్కలు వేరు. త్రిగుణైర్ నినుతాం ఏకాంతాం, ఇంకో రహస్యం. ఏకాంతం అంటే మనం ఏకాంతంగా ఉంటుందని అర్థం చూద్దాం. లేదు, ఏకాం తాం, తాం అనే అక్షరంతో మొదలయ్యే నామం ఒక్కటే ఉంది. తాంబూల పూరితముఖి దాడి మీ కుసుమ ప్రభ, అందులో తాంబూల పూరితముఖి తాంతో మొదలయ్యే నామం ఒక్కటే ఉంది. అంటే మూడు, మూడే ఉంటాయి. బిందు మండల మధ్యస్థ విసతం, ఇలాంటి బిందుతో మొదలయ్యేవి సరిగ్గా మూడే ఉంటాయి. బిందు తర్పణ సంతుష్ట అలాంటివి బిందు శబ్దంతో మొదలయ్యి మూడే ఉంటాయి. బిందుగాం మహారంభాం మహా అనే శబ్దంతో మహామాయ, మహాసత్వ, మహావీర్య, మహాబల, మహేశ్వరి, మహాగ్రాస, మహాశన, అటువంటి మహాశబ్దంతో మొదలయ్యి సరిగ్గా రంభాం భా అంటే పాప బాబాలో నాలుగోది, అక్కడ నాలుగు వేయాలి. మహారంభాం రా అనే దాని మీద రెండు వేయాలి. నాలుగు రెండు కలిపితే 42, సరిగ్గా 42 ఉంటాయి. ఏ నామాలు ఏ అక్షరంతో మొదలయ్యేవి ఎన్ని ఉంటాయో లెక్క అంతా చెప్పారు. ఈ 32 అక్షరాల లెక్క అనే దానికి కూడా భాస్కర్ రాయల వారి భాష్యంలో ఉంది, సింహం భట్ట రామ్మూర్తి గారి భాష్యంలో ఉంది. అవి మీరు అందరూ చదివి తెలుసుకోవచ్చాడు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఉపాసన చేసేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ మంత్రం జపించి సిద్ధి పొందిన గురువు దగ్గర పొంది చెయ్యాలి తప్ప, మాబోటిగాళ్ళు ఎవరో సభలోనో టీవీలోనో చేసేస్తే ఉపాసనలు మొదలు పెట్టకూడదు. ఎప్పుడూ భక్తిని మించిన ఉపాసన లేదు. అది చెప్పుకునే మనం వీటిల్లోకి లోతుల్లోకి వెళ్ళాలి, లేకపోతే అపార్థాలకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏమిటి ఉపాసన? ఏమిటి ఉపాసన అంటే లలితా సహస్ర భాష్యంలోనే భాస్కర్ రాయల వారు చెప్తారు, నిత్య నైమిత్తిక పూర్వక కర్మాచరణం, నిత్య నైమిత్తిక కర్మాచరణ పూర్వకం దేవ్యభేద భావనాఖ్య మానసీ క్రియా ఉపాస్తికి తద్వాన్ ఉపాసక. అంతిమంగా ఎన్ని స్తోత్రాలు చదివినా, లలితా సహస్రంలో మంత్రాలన్నీ తెలిసినా, అన్ని రకాల తెలిసినా, ఎంత జ్ఞానం ఉన్నా ఉపాసన ఏమిటి చేయవలసింది అంటే నిత్య నైమిత్తిక కర్మ ఆచరణ పూర్వకం. నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అని రెండు ఉంటాయి. మనకిప్పుడు అర్థమయ్యేలా చెప్పాలంటే నిత్య కర్మలు అంటే మనం చేసుకునే వంట, ఉద్యోగం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం, ఇవన్నీ ఇవి నిత్య కర్మ. నైమిత్తకుండా దురదృష్టవశాత్తు వచ్చే అశుభ విషయాలు ఇవన్నీ నైమిత్తిక కర్మ. అంటే నిమిత్తం మాత్రం అప్పుడప్పుడు వస్తాయి, ఇవి అస్తమానం రావు. నిత్యకర్మ రోజు ఉంటుంది, స్నానం చేయడం నిత్యకర్మ అండి, అదే నైమిత్తం కాదు. కానీ ఏదో గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేయాలి, అది నైమిత్తికం, ఒకరోజే చేస్తాం, రోజు చేయాలని ఏం లేదు అక్కడ. అలాగా ఏదో తండ్రి దద్దినం వస్తుంది, నైమిత్తం ఆ రోజే వస్తుంది, రోజు పెడతారా దద్దినం. కానీ ఆ తండ్రి ఇంట్లో ఉంటే సేవ చేయాలి, అది నిత్యకర్మ, రోజు చేయాలి. ఏడాదికి ఒకసారి ఆబ్దికం పెడతామండి, బతుకున్నంతకాలం ఏడాదికి ఒకసారి కాళ్ళు పిసుకుతామంటే రోజు చేయాలి. ఇది నిత్యకర్మ నైమిత్తి. ఇవి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నిత్య నైమిత్తిక కర్మాచరణ పూర్వకం అన్న మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన వ్యవసాయాలు. అలాగే మా బోటిగాడు ఇప్పుడు సాయంత్రం ప్రవచనం చెబుతున్నాం, బుద్ధి నుంచి ప్రవచనాలు చెబుతూ కూర్చున్నాం, ఎవడు వింటాడో, గొంతు వచ్చిపోదో, మా పనులు మేము చేసుకోద్దా, ఆనందం అద్దా, పడుకోద్దా, మొహం కడుకోద్దా, ఆ పనులు చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు కూడా దేవ్యభేద భావనాత్మక మానసీ క్రియ, నేను చేస్తున్న ప్రతి పనిలో ఉన్నది అమ్మవారే, మరొక్కటి లేదు అనే భావనలో ఉండాలండి. అది చాలా ముఖ్యం. దేవి అభేద భావనాత్మక మానసీ క్రియ, ఉన్నదంతా అమ్మవారే. నేను స్నానం చేస్తున్నా, నేను చెయ్యడం లేదు, అమ్మవారికే నేను స్నానం చేయిస్తున్నా. ఓ తల్లికి, లేవలేని తల్లికి బిడ్డ స్నానం చేయిస్తే తప్పేముందండి? అలాగే నేను చేయిస్తున్నా, లేదు అయ్యవారికి చేయిస్తున్నా. నేను చేయడం లేదు, శివుడికి అభిషేకం జరుగుతోంది, నెత్తి మీద పోసుకుంటానంటే నేను పోసుకోవట్లా, శివుడికి అభిషేకం చేస్తున్నా. నేను నమస్తామ్రాయచ అరుణాయచ అని చదువుకుంటూ పోయాడు. అప్పుడు అది శివాభిషేకం అవుతుంది, మన స్నానం కాదు. అలాగే నా శరీరాన్ని నేను శుభ్రం చేసుకోవట్లా, అమ్మవారి శరీరానికే సేవ చేస్తున్నా. అలాగే మాట్లాడుతున్నాం, అమ్మవారితోనే మాట్లాడుతున్నాం.
అనందుతున్నాం, అమ్మవారి నైవేద్యాన్ని తింటున్నాం. ఇదే దేవి అభేద భావనాత్మకం మానసీక్రియ. అన్ని దేవీ 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 దేవి అమ్మవారి స్వరూపమే. సర్వం కల్విదమేవాకం నా అన్యదస్తి సనాతనం. అన్నీ నేనేనయ్యా, అన్నీ నేనేయ్యా, నేను కాంతి అంటూ లేదయ్యా, ఎవరిని ద్వేషించకయ్యా అని చెప్పింది అమ్మవారు దేవీ భాగవత. ఈ మొత్తం మంత్రశాస్త్రం ద్వారా పొందవలసిందని ఇదే భావన. దాన్నే ఉపాస్తిహి ఉపాసన అంటారు. తద్వాన్ ఉపాసక, అది కలిగిన వాడు ఉపాసకుడు. అంచేత మనం అందరం మంత్రాలు చదివినా చదవకపోయినా, ఆ ఉపాసనలు చేసినా చేయకపోయినా, సమాజం పట్ల అంతా సమభావన కలిగి ఉంటే ఆ ఉపాసన గొప్ప ఉపాసన అనడానికి లలితా సహస్రంలో గొప్ప ఉదాహరణ సంఖ్యాపూర్వకంగా ఒక క్షణంలో చెబుతా. కులభేదాలు కానీ, మతభేదాలు కానీ, ప్రాంత భేదాలు కానీ, చివరికి స్త్రీ పురుష భేదాలు కానీ ఏవీ పాటించకూడదు. అందుకే మీరు ఇతర ఉపాసకులకి దేవీ ఉపాసకులకి తేడా గమనించండి. రామోపాసన, ఆంజనేయోపాసన, శివోపాసన, కృష్ణ ఉపాసన ఉండేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు వేరు, దేవీ ఉపాసకులు వేరండి. దేవీ ఉపాసకులు చాలా చిత్రంగా ఉంటారు. ఒక్కోసారి ఇంటికి వెడితే పచ్చి బూతులు తిడతాడు, అనుమానం లేదు. అంతే వాళ్ళ పద్ధతి, అంతే. ముందు నోరు మూసుకుని పడ్డమే, అదేమిటి అలా, అది అంతే. ఆయనకి, ఆయన తిట్టిన మాటకి లలితా సహస్రంలో నామానికి భేదం తెలియదమ్మా, అంత యోగి ఆయన. నీకు తెలియదు ఆ విషయం, మనకు అది ఏదో ఇదేమిటి ఎలా అన్నాడు స్వామీజీ అని ఆయన అంతే అంటాడు, అలాగే అంటాడు. ఆయనకి ఆ తిట్టుపదానికి వేదంలో ఉండే మాటకి భేదం తెలియదు, అంతటి యోగి, అంతే. ఆ స్థితికి మనం చేరుకోవాలి కానీ ఆయన్ని ఆక్షేపించకూడదు. దైవీ ఉపాసకులు అలాగే ఉంటారు, ఆ ఉపాసన తీవ్రత ఇది. వాళ్ళకి సమస్త భోగాల మధ్యలో ఉన్నదానికి, నడి రోడ్డు మీద గోను సంచి కట్టుకుని పడుకున్న దానికి తేడా ఉండదు, అలాగే ఉంటారు. ఆ సమభావనే లలితా సహస్రానికి పరమా లక్ష్యం. అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఇప్పుడు త్రీతో నామాలు ఏవో 21 ఉన్నాయి, గుణతో మొదలయ్యేవి ఏవో 3 ఉన్నాయి, కుల అనేతో మొదలయ్యేవి 9 ఉన్నాయి అంటున్నాయి కదా. మొత్తం అన్ని నామాల్లోకి ఏ అక్షరంతో మొదలయ్యే నామాలు ఎక్కువ ఉన్నాయి? ఇందులో సకారంతో మొదలయ్యే నామాలు ఎక్కువ ఉన్నాయి. స సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి సర్వోపనిషత్ దుద్ఘుష్ట అని సకారంతో మొదలయ్యే నామాలు 122 ఉన్నాయండి మొత్తం వెయ్యిలో. 1, 2, 2 122 ఉన్నాయి. తర్వాత స్థానం దేంతో తెలుసా? మకారంతో మొదలయ్యే నామాలు మహేశ్వరి, మహాగ్రాస, మహాశన అని మకారంతో మొదలయ్యే నామాలు 112 ఉన్నాయి. ఇన్ని అక్షరాలు ఉంటే 32, సకారంతో మొదలయ్యేవి 122, మకారంతో మొదలయ్యేవి 112 ఉన్నాయండి. ఆశ్చర్యం, మిగిలిన అక్షరాలతో మొదలయ్యే నామాలు ఏవి 90 మించి లేవు. 90 మించి లేవు. ఒక్కొక్క అక్షరంతో మొదలయ్యే నామం ఒకటే ఉంటుంది, ఏకాకిని. ఇంకో అక్షరం మీకు ఇంకో నామం మీకు కనపడదు. ఏకారంతో మొదలయ్యేది ఇంకో నామం లేదు. ఏకాకిని భూమ రూపానిర్ద్వైత ద్వైత వర్జిత ఏకాకిని ఒకటే. ఖ దాంతో మొదలయ్యే నామం చెప్పండి. ఖాతో మొదలయ్యే నామం ఖట్వాంగాది ప్రకరణ వదనైక సమన్విత. ఖట్వాంగాది ప్రకరణ అనేది ఒక్కటే. మళ్ళీ ఇంకెక్కడ మొత్తం విజయ నామాల్లో ఖాతో మొదలయ్యే నామం లేదు. ఖా మధ్యలో రావచ్చు, అది వేరే విషయం. మొదలయ్యే నామాలు లేదు. అలా ఒక అక్షరంతో మొదలయ్యే నామాలు కూడా ఉన్నాయి కదా, ఒకే ఒక్కటే నామం. కానీ సకారంతో మకారంతో మొదలయ్యే నామాలు 122 112 ఎందుకున్నాయంటే లలితా సహస్రం యొక్క పారమ్యం స మా కలిపితే సమా, అందరినీ సమానంగా చూడడమే. సమత్వమే అమ్మవారు, సమత్వమే దేవి. ఇంతకంటే ఉదాహరణ వేరే ఏమీ కనపడదు. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. తర్వాత ఒక్క మాట చూడండి, రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. మనం అన్ని నామాలు వరుసగా చెప్పుకోమండి. దయచేసి ఎవరు ఎక్కాల పుస్తకాలు పట్టుకుని లెక్కలేయద్దు, అది వీలయ్యే విషయం కాదు. నేను ముఖ్యమైనటువంటి నామాల్లో అతి రహస్యాలు ఉన్నటువంటి నామాలు, అది కూడా నా తాపత్రయం మీకు తెలుసు. నాదంతా సామాజిక వ్యాఖ్య, జీవితానికి ఉపయోగపడేవి తీసుకుంటాను, నిత్య జీవితానికి ఉపయోగపడేవి తీసుకుంటాను. అందుకని ఈ నామం చదవగానే 1 కోటి రూపాయలు వస్తాయంటే రేపు పొద్దున ముందు ఆ పెద్ద మనిషి నా రూమ్లోకి వచ్చి కూర్చుంటాడు. వాడు 1 కోటి రూపాయలు వాడుకొస్తే నాకు శని వస్తుంది అక్కడి నుంచి. నేను ఇటువంటివి నేను చెప్పను, అది అవసరం లేదు. నిత్య జీవితానికి ఉపయోగపడేవి తీసుకుంటా. రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఈ నామాల్లో తేడా గమనించండి. రాగస్వరూప భాషాఢ్య, రాగం అంటే ఇష్టం, మమకారం అది పాశం. నువ్వు ఎవరి ఎందైనా మమకారాన్ని పెంచుకుంటున్నావంటే వాడు పాశమై నీ మెడకి చుట్టుకుంటాడు, తస్మాత్ జాగ్రత్త. మా అబ్బాయి అంటే నాకు చాలా ప్రేమ,
మా ఆవిడంటే ప్రేమ, మా ఆయనంటే విపరీతం, లేతే నేను ఉండలేను. అంత ప్రేమిప్పుడు లేదులేండి గారు, ఉండొచ్చు, దానికేముంది. మాకు ఇంకో పెద్ద మనిషి ఉంటాడు, నాకు నా కొట్టే రాత్రి కూడా కొట్లోనే పడుకుంటా, కొట్లోనే ప్రాణం పోతుంది, కొట్లో అందరూ అన్నీ ఉంటాయి, విడిపోతాడు. ఎందుకు అంత ప్రాణం, అంత అవసరం ఏమిటి? పోయేటప్పుడు కూడా అదే కూడావా? ఓ పెద్ద మనిషి ఉన్నట్టు, ఆయన వ్యాపారస్తుడే, 93 ఏళ్ళు వయస్సు వచ్చింది, పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు రేపు ఎల్లుండో అన్నట్టు భార్య కూడా చస్తుంది, సేవ చేయలేక 6 నెలలు పట్టి మందులిచ్చి విసుగు వస్తుంది ఆవిడకి. ఓ రోజు డాక్టర్ గారు వచ్చాడు పొద్దున్నే, పల్లెటూళ్ళు కదా, పూర్వం ఆచార్యులు గారు వైద్యాలు ఉండేవారు, వచ్చాట. వచ్చి ఆయన ఆ రోజు ఈయనకి ఇంజెక్షన్ చేస్తే సూది రావట్లేదు బయటికి, అందులో బిగుస్తుంది. ఆయనకు అనుమానం వచ్చి ఆవిడని అన్నట్టు పోతాడు చూసుకోవాలి. ఆవిడ సర్లేండి అంత తట్టుకుంటూ వస్తుంది, ఆవిడికి 99 ఉన్నాయి, చేయలేకపోతుంది. ఎంత ప్రేమ ఉంటే మాత్రం, ఎంత పతివ్రత, ఎక్కడి నుంచి చేస్తారో, ఆవిడకి ఓపిక లేదు, ఆవిడకు 88 ఏళ్ళు. అందుకని పోతాం, సరే బాబు అందాడు. ఆయనకు 3 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులని ఇగో వీడు పిలిచిగో అని పాపం ఆవిడ భార్య దగ్గరికి వచ్చి, పోతామంటే బాగుండదు కదా భర్తని, అందుకని గో రామకృష్ణ అనుకోండి, రామకృష్ణ అనుకో, రామకృష్ణ అండమండలు ఆ ఉద్దేశం పోతావురనైనా అనుకోమని బే మనవాడికి ఆ దృష్టి లేదు. రామకృష్ణ అనుకుంటానులే ఉద్దేశం చెప్తావిటి, ఇక్కడ ఇంకో కిరణం కొట్టుంది అక్కడ, అందుకని పెద్దోండి వీలు, పెద్దోండి వీలు అన్నట్టు. ఏమి పెద్ద ఆడిపోతే ఎందుకండి, ఇదే పాశ్యం అంటే పెద్దోండి చూడాలను దీనికి. ఆవిడ ఏమిటో పోతాడంటే కూడా పెద్దాడు ఉంటుంది, పెద్దాన్ని పిలిచింది పోలేదు, వరే పెద్దాడు రారా, మీ నాన్న నేను చూస్తాట అని అదిగో పెద్దాడు వచ్చాడని రామకృష్ణ అనుకో, రామకృష్ణ అనుకో అంటే ఊరికే సోది ఇక్కడ బుడ్డోండ బిల్లు, వాడు 3వ కొడుకు బుడ్డోండ బిల్లు పాపం, వాడిని కూడా పిలిచింది, వాడు బాజీని కూడా పిలిచింది, 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాడికి పిల్లలు పుట్టారు. ఈ మనిషికి ఇంకా పోలేదు ఈ తాపత్రయం, ఇదో పెద్ద సూర్యవంశం చంద్రవంశంలో ఉంది దీనికి. అందుకని బుడ్డోండ పిల్లు, బుడ్డోండ పిల్లలు అంటే ఆ 3వ వాడిని పిలిచారు, బాబు బుడ్డోడు వచ్చాడు, వాడు ఆవిడ కూడా వచ్చింది. రామకృష్ణ అనుకోండి, రామకృష్ణ అనుకోండి, ఆ మాట వినండి, ఎందుకంటే ప్రాణం పోతుంది ఆవిడ బెంగ పాపం. బయ్ ఈయనకి ఆ దృష్టి లేదండి, పెద్దోడు వచ్చాడా, నడిపోడేడి నడిపోడు వాడిని కూడా ఈ వృత్తి ఏం చేస్తారు వీళ్ళందరూ, యమధర్మరాజులు అడ్డుకుంటారా? అడ్డు వస్తే వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాడు వాడు, తక్కువడు కాదు, ముందే 2.5 అబ్బాయి అంటాడు. నడిపోండి పిల్లు అన్నాడు మంచివాడు, వాడిని కూడా పిలిచాడు, అయ్యా పెద్దాడు వచ్చాడు, బుడ్డాడు వచ్చాడు, నడిపాడు వచ్చాడు, వాళ్ళ పిల్లం పిల్లలు కూడా వచ్చారు, నా మాట విని రామకృష్ణ అనుకోండి, అందరు ఇక్కడే ఉన్నారా, కొట్లో ఎవరు ఉన్నారన్నట్ట. వీడు తాపత్రయం అది, వాళ్ళకి మోక్షం వస్తుంది. 2 మరమరాల గింజలు తీసి దేవుడికి నైవేద్యం పెట్టవునే రోజు మరమరాలు పెడతా. ఇవి పెద్ద ఏం పెట్టావు నువ్వు, ఇక్కడ ఎకరం పొలం ఇచ్చావా, మరమరాలు పెట్టేట, దాని పెద్ద చెప్పడం. అగరొత్తులేమో తడిపి వెలిగించడం ఎక్కువసేపు వెలుగుతాయని మనం దైవభక్తులు, నమ శివాయ. అగరొత్తులు తడిపి వెలిగిస్తామా, ఎంత తప్పండి, ఉన్న ఉన్నట్టు వెలిగించలేము. నేను చూశానమ్మా మొహమాట పడకుండా చూశా, అయ్య బాబోయ్ అనుకున్నాను నేను. ముందు తడపడం, తర్వాత నెమ్మదిగా ఆరబెట్టడం. రాగం ఉండొచ్చు, రాగం పనికిరాదు, అనుబంధం ఉండొచ్చు, బంధం పనికిరాదు, బంధం వేరు అనుబంధం వేరు. అనుబంధం అంటే ఎప్పుడైనా దిగిపోతుంది. పీహెచ్డీ చేసిన వాళ్ళు పుస్తకాలు రాస్తారు, మీరు పెద్ద పరిశోధన చూడండి, మామూలు పుస్తకాలు కాదు, మా కావ్యాలు వారు పీహెచ్డీ చేసిన వాళ్ళు పుస్తకాలు చూడండి, పరిశోధన గ్రంథాలు. అనుబంధమును 50 పేజీలు ఇస్తారు, అందులోనూ ఈయన పరిశోధనకు ఉపయోగపడ్డ వాళ్ళ పేర్లు, పుస్తకాలు, ఏవో వివరాలు ఉంటాయి, అవి పెద్ద ముఖ్యం కాదు, కావలసిన వాళ్ళు చదువుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. అందుకే దాన్ని అనుబంధం అంట, అంటే ప్రధాన పుస్తకంలో భాగం కాదు, ప్రధాన పుస్తకం బంధం, ఇది అనుబంధం. బంధం అంటే మొత్తం పుస్తకం, అందుకే మనకి బంధాలు ఉండకూడదు, అనుబంధాలు ఉండొచ్చు, ఎవరితోనైనా ఉండవలసింది అనుబంధం అంతే, బంధం కాకూడదు. బంధం అంటే మెడకు చుట్టుకుపోతుంది, వారు లేకపోతే నేను ఉండలేను, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది జరగకపోతే నేను ఉండలేను అంటే మనం ఎప్పుడూ జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేము. మనం ఆనందంగా ఉండాలి అంటే మన ఆనందం మన మీద ఆధారపడాలి, కానీ ఏ వ్యక్తి మీద ఆధారపడకూడదు, అదే నిజమైన ఆనందం. మనం ఒక్కళ్ళో ఉన్న ఆనందంగానే ఉండాలి, 1000 మందిలో ఉన్న ఆనందంగానే ఉండాలి, 100 పనులు నెత్తి మీద పడినా ఆనందంగానే ఉండాలి, ఏ పని లేకపోయినా ఆనందంగానే ఉండాలి. ఏమిటో ఇవాడ ఏం తోచట్లేదు, అదో వ్యాధి, చూపించుకోవడం మంచిది, తోచాల్సిన అవసరం లేదు. తోచకపోవడం ఏం నేరం కాదు, తోచకపోతేనే మంచిది. అమ్మవారి నామం స్మరించేవాడికి తోచకపోవడం ఉండదండి, ఎప్పుడు ముగుస్తుంది? తోచలేదు అనుకుంటున్న వాళ్ళు ఓ పని చేయండి, కళ్ళు మూసుకుని మనస్సును ఆపే ప్రయత్నం చేయండి, బాగా తోస్తుంది. ఈ జన్మంతా తోస్తుంది, మన వల్ల కాదు. మనస్సును ఏమీ ఆలోచించకుండా ఆపాలండి, అది ఒక్కటి చేస్తే వ్యాసుడికి శుకుడికి మనకి తేడా లేదండి. మనస్సును ఆపగలిగితే చాలు, ఆలోచించకుండా ఆపాలి. తోచట్లేదు అన్నవాళ్ళు ఆ పని చేయండి, ఈ జన్మకి జరిగే పని కాదండి.
అది చేయలేక మనం వాళ్ళతో పెట్టుకుని వీళ్ళతో పెట్టుకుని ఓ పుస్తకం చదువుకుని మళ్ళీ ఈ మధ్య పుస్తకాలు కూడా లేవుగా ఊరికే ఫోన్లు వచ్చాయి నాకు మొత్తం అంటుతోమనిట్టే పైనుంచి కిందకి కింద నుంచి పైకి అని నొక్కే ఫోన్లు లేదా తడిమే ఫోన్లు ఇలా ఇలా ఏమొచ్చిందో ఏమొచ్చింది ఏమిటి వచ్చింది మృత్యు వస్తుంది కసేపటికి ఇదివరకు ఇంకా మామూలు ఫోన్ ఉన్నప్పుడు ఆ ఫోన్ మోగితే మాట్లాడతాడు లేకపోతే ఇప్పుడు అలా కాదండి నిమిషానికి ఒకసారి చూసుకోవడం నిమిషానికి ఒకసారి ఏం చూస్తావు ఎంతసేపు చూస్తావు అప్పటికే కూడా పంపాడు నాలుగు ఫోటోలు అవి చూసేటప్పుడు లైక్ కొట్టాలి ఏం లైక్ కొట్టేది ఎందుక లైకు ఒకసారి కొట్టడం మానేస్తే మళ్ళీ పంపడం ఇదిగో అంటే మన ఆనందం దేని మీద ఆధారపడింది వాట్సాప్ మీద ఫేస్బుక్ మీద ట్విట్టర్ మీద నువ్వు ఆధారపడ్డాక నువ్వు ఆనందంగా ఎలా ఉంటావమ్మా అర్థం లేని మాట ఎవడో ఏదో పంపుతాడు బాధే లేదా ఆనందమే కాసేపు సంతోషం మళ్ళీ బాధ వాటి మీద ఆధారపడద్దు ఇదే రాగం అంటే రాగం ఎవరి మీద పెంచుకున్నా నీ ఇష్టం ఎవరి మీద పెంచుకున్నా నువ్వు ఎవరి మీద నీ ఆనందానికి ఎవరు కారణం ఏది కారణమని నువ్వు చెప్పినా సరే అది నీకు పాశమైపోవడం ఖాయం అది ఉన్నా లేకపోయినా కూడా నువ్వు ఆనందంగా ఉండాలి క్రోధాకార అంకుశోజ్వల క్రోధం ఎప్పుడు ఏనుగును పొడిచి అంకుశం లాంటిది అంకుశం చిన్నది చిన్నదిగా ఉంటుంది అమ్మవారి చేతుల్లో ఉంటుంది అంకుశం చాలా చిన్నది కానీ ఎంత శక్తిమంతం అంటే మావటివాడు ఇంత ఉంటాడు భూమికి జాండు వాడు మరగుజ్జు వాళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చేవారు పూర్వం వాళ్ళని అలా కాపాడేవారు వాడు చాలా నైపుణ్యంగా సింహం దూకినట్టు దూకుతాడు ఏనుగు మీదకి దాని మెళ్ళమే కూర్చుంటాడు దానికి వాడికి తెలుసు ఉపాయం కిటుకు ఆయువు పట్టు పట్టాడు వాడు ఈ అంకుశం పట్టుకుని పొడుస్తాడండి ఇక్కడ పొడుస్తాడు ఎక్కడ అంటే ఏనుగు శరీరం మొత్తం సిమెంటు బల్లలా ఉంటుందండి అంత గట్టిగా దృఢంగా కానీ ఇక్కడ ఉంటుందండి దేవుడు అక్కడ పెట్టాడు దానికి వేపకాయంత వెర్రేని అక్కడ పెట్టాడు మెత్తగా ఇంకా వెన్నపూస కూడా అంత మెత్తగా ఉంటుందండి కుంభస్థలంలో మాంసం అంత మెత్తగా ఉంటుంది వాడు ఆ అంకుశం పెట్టి అక్కడ అని నొక్కుతూ ఉంటాడు వాడు చచ్చి కొట్టకు 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 దయచేసి కొట్టకు నువ్వు ఎటు వెళ్ళమంటే అటు పెడతా నువ్వు ఏం చెప్తే అది చేస్తా అని ఇంత పెద్ద ఏనుగు భూమికి జానలు లేని మామటి వాడికి స్వాధీనమై ఉంటుందంటే అమ్మవారి యొక్క లీల అర్థం చేసుకోండమ్మా సృష్టి ఎంత గొప్పది ఎంత పెద్ద శత్రువైనా మనకుండని వాడు ఎంత పెద్దవాడైనా కానీ ఎంత నాయకుడైనా కానీ ఎంత కోటీశ్వరుడైనా కానీ ఎంతమంది రౌడీలు వాడికి వెనకుండి వాడి వంక వాడికి ఉంటుంది వాడి లుసుగు వాడికి ఉంటుంది అక్కడ పట్టుకుని ఒక దెబ్బ కొట్టగలిగితే మూడు రోజులు పడిపోతాడు ఇక్కడ కిందకి అనుమానంలా అది అంకుశం అండి దానికి అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి ఆ ఏడిచేది ఏదో దేవుడి దగ్గర ఏడవడం మంచిది పోలీసు వాళ్ళ దగ్గర పక్కింటి వాళ్ళ దగ్గర ఏడవడం కంటే అంత బాధ మనకున్నప్పుడు ఎవడో కొడతాడనో తిడతాడనో మన శత్రువనో ఉన్నప్పుడు వాడు చాలా బలవంతుడైనప్పుడు అమ్మవారి కంటే బలవంతులు ఎవరు ఎరగదండి అదేదో ఆవిడ దగ్గర ఎడుద్దాం నాకు భయంగా ఉందమ్మా బిడ్డ భయం చూసి తల్లి ప్రాణం ఇచ్చేస్తుందమ్మా దగ్గర తీసుకుంటుంది అందున అమ్మవారు మీరు బెజవాడ కనకదుర్గాదేవిని గమనించండి దశ ప్రకరణ ధారిణి 10 చేతులు 10 ఆయుధాలు ఆయుధాలు ఎందుకండి దేవతలకి పనిలేక ఆయుధాలు ఎందుకంటే నువ్వు ఏ ఆయుధానికి భయపడుతున్నావు బాణమా ఇదిగో నా చేతిలో ఉంది ధనుష ఇదిగో నా చేతిలో ఉంది కట్ట నా చేతిలో ఉంది ఖడ్గమా నా చేతిలో ఉంది ఇంకా బాంబు ఒకటే ఆవిడ చేతిలో లేదు అది కూడా పెట్టేస్తే చెప్పచ్చు ఇప్పుడు పెద్ద ఆయుధం బాంబే పూర్వకాలం సృష్టించిన రూపం కాబట్టి పూర్వకాలం ఆయుధాలే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వస్తే మిస్సైలు సెల్ ఫోను బాంబు క్షిపణి అన్నీ ఉంటాయి అక్కడ ఇన్ని ఆయుధాలతో కనకదుర్గాదేవి ఎందుకుంటుంది అంటే ఆవిడికి పిరికితనం కాదండి మన పిరికితనం పోగొట్టాలి ఏమిట్రా దేనికి భయపడుతున్నావు అన్నీ నా దగ్గర ఉన్నాయమ్మదా నా దగ్గర కూర్చో నేను చూసుకుంటా ఈ మొత్తం భయాన్ని ఆవిడ పోగొడుతుందండి అంతటి అంకుశాన్ని ధరించినాడు మదపుటి ఏనుగును సైతం లొంగదీయగల అంకుశాన్ని ధరించింది దాని క్రోధంతో ఎందుకు చెబుతున్నారు అంటే మన క్రోధం మనకు అంకుశం అయిపోతుంది నెత్తి మీద జీవితం నాశనం అయిపోతుంది అందుకే కోపం పనికిరాదు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు తన సంతోషమే మిత్రుడు అంట తన తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకము అంట కోపడుతున్నామంటే ఆలోచించాలి ఇది అంకుశంలాగా మనని పొడిచేయకూడదు మన కోపం మనకి శత్రువు కాకూడదు ఎందుకంటే ఇంట్లో ముఖ్యంగా ఆడ మగ మధ్యలో కోపతాపాలు వచ్చాయంటే మగాడికి కోపం వస్తే టీవీలు బద్దలైపోతాయి ఆడాళ్ళ కోపం వస్తే వంటింట్లో మిక్సీలు గ్రైండర్లు బద్దలైపోతాయి మళ్ళీ చచ్చినట్టు 10,000 25,000 పెట్టి కొనుక్కోవలసిందేనా పైగా ఇదివరకు ఆ మిక్సీ 10,000 పెట్టుకున్నాం ఇప్పుడు పగలగొట్టడం 20,000 అయింది ఇప్పుడు పగలగొట్టకుండా ఉంటే 10,000తో సరిపోయింది వీడు కోపం వచ్చింది ఆ రిమోట్ తీసి టీవీ మీద విసిరండి టీవీ పోయింది ఇప్పుడు ఆ టీవీ మళ్ళీ కొంటే ఊరుకోరపల్లి నాన్నగారు కొత్త రకం టీవీ వచ్చారు కొత్త రకం అంటే ఎకరం అమ్మయ్యారు ఇప్పుడు ఇదే అంకుశం అంటే ఇంకో మాట చెప్పుకొని మనం కొద్దిసేపట్లో సెలవు తీసుకుందాం ఈ వేళకి
ఈ రెండిటికి మూలం ఏమిటండి? మనోరూపేక్ష బోధండ. ఆ రాగం, ఆ ఇష్టం, అలాగే ఈ క్రోధం, రాగద్వేషాలే కదా. అంచేత రాగం ఇంటూ ద్వేషం, ఆ ద్వేషమేగా క్రోధం. మన క్రోధం ఎవరి మీద వస్తుంది? వ్యతిరేకుల మీద వస్తుంది, అనుకూలం మీద రాదు కదా. అంచేత కొందరిని ఇష్టపడతాం రాగం, కొందరిని ద్వేషిస్తాం, అదే క్రోధం. కానీ ఈ రెండూ కూడా నష్టమే. ఒకటి పాశం, రెండోది అంకుశం. ఈ రెండు ఎక్కడ పుడుతున్నాయి? ఇష్టాలు అయిష్టాలు ఎక్కడ పుడుతున్నాయి? మనస్సులో పుడుతున్నాయి. మనోరూపేక్షు గోదండ, మనోరూప ఇక్షు గోదండ. ఇక్షు అంటే చెరుకు గడ. ఆవిడ చేతుల్లో చెరుకు గడ విల్లుగా ఉంటుంది లలితాదేవి రూపంలో. ఆ చెరుకు మామూలు చెరుకు కాదండి, ఇక్కడ మామూలు ఇక్షు అన్నాడు ఆయన. అసలు అది పుండ్రేక్షు. చతుర్భుజే చంద్రకళావతంశే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతక. కాళిదాసు చెప్పినటువంటి శ్లోకంగా చెబుతారు. చంద్రకళావతంశే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశ అంకుశ పుష్పబాణహస్తే. ఒక చేతిలో పుండ్రేక్షువు ధరించవు, అంటే ఇక్షువుల్లో మళ్ళీ పుండ్రేక్షువుని వేరు. ఒక చేతిలో పాశం ధరించింది, ఒక చేతిలో అంకుశం ధరించింది, ఇంకో చేతిలో పుష్పబాణాలు ఐదు ధరించింది. ఏమిటి పుండ్రేక్షు? దీన్నే తెలుగులో నామాల చెరుకు అంటారు. చెరుకు గడలను కొన్నిటిని మీరు గమనించండి, చారల చారల్లో ఉంటాయి. దాన్ని నామాల చెరుకు అంటారు పల్లెటూళ్ళు. మా గోదావరి జిల్లాలో మరి ఇక్కడ ఏదైనా వేరే పేరుందేమో. నామాల చెరుకు అంటారు ఆ చెరుకుని. చెరుకు మీద నామ, అది బాగా తీగ ఉంటుంది. మామూలు చెరుకు గడ కంటే తీగ ఉంటుంది. నామాల చెరుకు ఉందా, నామాల చెరుకు ఉందా అని అడిగి కొనేవారు. ఆ నామాన్నే సంస్కృతంలో పుండ్ర అంటారు. వైష్ణవులు పెట్టుకునేటువంటి పొడుగు బొట్టు ఉంది, దాన్ని ఊర్ధ్వ పుండ్రము అంటారు. అందుకని పుండ్రేక్షు అంటే పొడుగు నామం కలిగిన చెరుగ్గడ. దాని నిండా ఇలా గీతల గీతల్లో చారల చారల ఉంటాయి. అమ్మవారి చేతుల్లో ఉండేది ఆ నామాల చెరుకు అండి. నిజంగా ఈ లలితా సహస్రం కూడా నామాల చెరుకే. 1000 నామాల చెరుకు గడ ఇది. అది నామమే, ఇది నామమే కదా. ప్రతి నామము తీపే. అందుకని ఇది కూడా నామాల చెరుకే. ఒక రకంగా ప్రతినామము చెరుగ్గడే. ఆ మనస్సుని వ్యాస మహర్షి లలితా సహస్రంలో ఇక్షు పుండ్రేక్షు చెరుకుగడతో పోల్చాడు. ఎందుకు చెరుగ్గడతో పోల్చాలి మనస్సుని? చెరుగ్గడలో మీరు గమనించండి, పిప్పెక్కువ, రసం తక్కువ. ఇప్పుడు వేసవకాలం చెరుకు రసం బళ్ళు ఉంటా బయట, వెళ్ళి చూడండి. ఆయన పాపం నాలుగు గళ్ళ పెడతాడు, నొక్కుతాడు అంటాడు, మళ్ళీ లాగుతాడు అంటాడు. ఇలా నాలుగు సార్లు అని వాడు భుజాలు అలిసిపోతే గ్లాసు రసం వస్తుంది. అక్కడ ఈ తుక్కు ఉందే పెద్ద, మొత్తం పెద్ద గడ్డిమేట్లో ఉంటుంది పక్కన. అక్కడ మళ్ళీ ఓ లారీ వచ్చి పట్టుకెళ్ళాలి. ఇంత తుక్కు ఉపయోగిస్తే, అంత అన్ని గడలు ఉపయోగిస్తే అంత తుక్కే, కొంచెమే రసం. సరిగ్గా మన మనస్సు కూడా అంతే. పిప్పు ఎక్కువ, రసం తక్కువ. పనికొచ్చే ఆలోచనలు తక్కువ, పనికి మాలిన ఆలోచనలు ఎక్కువ. ఇది లలిత రహస్యం. మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందండి. మనస్సులో రకరకాల ఆలోచనలు వస్తున్నప్పుడు వెంటనే కత్తెట్టి కోసినట్టు ఆపేయాలి. కత్తెట్టి కొట్టినట్టే మామూలుగా మంచి అమ్మ అని కొట్టుకోవాలని బుద్ధి లేదు. ఏం ఆలోచిస్తున్నాం ఇప్పుడు? ఎందుకది ఇప్పుడు ఎందుకు అవసరం ఆట? రేపు వస్తుంది సమస్య, లేదు ఐదేళ్ల తర్వాత వస్తుంది. ఇప్పుడు ఎందుకండి? అద్దం ముందు నుంచుంటాం, ఇలా చూసుకుంటాం. ఒక తెల్ల వెంట కనపడుతుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి, మహిళలకి నమస్కారం. పొరపాటున తెల్ల వెంట్ర కనపడిందంటే అప్పుడే అంటే అయిపోతున్నాం, ముసల్తనం వచ్చేస్తాం తెల్ల వెంట్ర. ఇప్పుడు ఏదో అర్జెంటుగా వ్యాధి ఏమి రాకూడదా? ఎవరికి రాదా? అక్కడ నల్ల వెంట్రుకలు ఉండి మధ్యలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తే దాన్ని తిరతండుల న్యాయం అంటారండి. పూర్వం చిమ్మిలి లాంటివి చేయడానికి నువ్వులు బియ్యం కలిపి ఎండబెట్టేవారు. చేటలో నువ్వులు బియ్యం, నువ్వులు నల్లగా ఉంటాయి, బియ్యం తెల్లగా ఉంటాయి. తిలతండుల న్యాయం, ఎంత అందంగా ఉంటుందో ఆ చేట, ఆ ఎల్లాల జుట్టు అలా ఉంటుందమ్మా నమస్కారం చేసుకోవాలి. ఒక్క వెంట్రుక తెల్లబడగానే వెంటనే ఇక్కడో దోసకాయ ముక్క, ఇక్కడో ఆనపకాయ చెక్క, పక్కనుండే బ్యూటీ క్లినిక్, 3000 ప్యాకేజీ, 6000 లీకేజీ. మళ్ళీ శుక్రవారం వస్తే లలితా సహస్రం ఉంది, ప్యాకేజీ మానేయాలి. దేనికి లలితా సహస్రం పనిలేక? జీవితాన్ని కానీ, శరీరాన్ని కానీ, జీవితాన్ని కానీ, ఇంటి పరిస్థితులను కానీ ఎలా ఉన్నవి అలా స్వీకరిస్తేనే ఆనందంగా ఉంటాం. ఏ మార్పు అవసరం లేదు, ఉన్నది చాలు.
ఇప్పుడు ఉన్నదంతా కూడా మన కర్మఫలంగానే వచ్చింది. ఇది మారదు. జీవితం అంటే భగవంతుడి ప్రసాదం, దేవుడు ప్రసాదం. దేవుడు ప్రసాదం మనకిస్తే కళ్ళగద్దుకుంటాం, లోపల వేసుకుంటాం, వంకర పెట్టాం. ఒకడు పొరపాటుని తిరుపతి లడ్డూలో ఒక చిన్న ముక్క కింద పడిపోతే దేవుడు ప్రసాదం పడిపోయిందమ్మా, ఏం దోషం లేదు అని కళ్ళగద్దుకుని లోపల వేసుకుంటాం. జీవితం దేవుడు ప్రసాదం. అదే ఇల్లు, అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే అజ్ఞానం, అదే జ్ఞానం, అవే ఆస్తులు, అవే అప్పులు, ఏవీ మారవు. అలా ఉండగానే మనస్సులో శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఏం చేయాలన్నా ఆవిడ చూసుకుంటుంది. ఇది మానేసి మనం నిరంతరం జీవితంలో ఎక్కడ లోటు ఉందో అక్కడ ఆలోచిస్తూ కూర్చున్నా ఒక్క తెల్ల వెంట్రుక పొరపాటుని కనపడగానే అంత కంగారు పడిపోవరా? దాని గురించే కదా పేపర్లో ప్రకటనలు, దివ్యన్న ఎలా తీసినట్టు, దానికి ఓ తెల్ల వెంట్రుక వేలాడినట్టు, పక్కనే ఓ వద్ద షాంపూ బాటిలు, అది 300. ఈ షాంపూ వాడండి, తెల్ల వెంట్రుకల్ని పరిహరించండి, అంత అవసరమా? దానికోసం అప్పులు. ఆ నిలువుటద్దం ఉంటుంది, డ్రెస్సింగ్ టేబుల్, అక్కడ 36 డబ్బాలు, 66 సీసాలు. తిలకం బొట్టు మాత్రం ఉండదు, ఉండవలసిన బొట్టు ఉండదు అక్కడ, మిగిలినవన్నీ ఉంటాయి. ఇక బొట్టు లేనప్పుడు ఎన్నున్నా ఒకటే అక్కడ. ఇది మానుకోవాలి. మనోరూప ఇక్షుకోదండ, వృద్ధాప్యం వస్తుందనో, ఒళ్ళు జుట్టు తెల్లబడిందనో, లేకపోతే ఏమైనా, మగవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు, రంగు వేస్తూ ఉంటారు చక్కగా విచిత్రంగా. ఏమిటో ఇప్పుడు యంగ్ లుకింగ్ పోయింది. ఏ యంగ్ లుకింగ్ పోతే నీకన్నా మళ్ళీ పిల్లనెత్తారు ఎవరైనా? చేసుకుంటావా? కుదురుతుందా? ఈ ఎవరి కోసం అండి ఈ రంగు ఆలోచిద్దాం సరదాగా, ఎవరి కోసం అండి? బయట ఉండే ఆడవాళ్ళ కోసమేగా మగాళ్ళ కోసం రంగు వేయక్కల. మగ వాడికి తెలుసు, వాడు రంగేసి బయట ఎవరినో ఆకట్టుకుంది. ఆకట్టుకున్న ప్రయోజనం ఏమిటి కాస్త ఆలోచించండి. ఆకట్టుకుంటే పని జరిగే విధానం లేదు, ద్రోహం అయిపోతుంది, గొడవలు ఎక్కువ, ఇంట్లో సుఖంగా ఉండదు, సంసారం పాడైపోతుంది. అవతల సుఖాలు మనకు ఎలాగో దక్కవు, ఉన్న సుఖాలు పోతాయి. ఇక్కడ ఇంట్లో చెంబు గెరటే నెత్తి మీద పడతారు కొట్టుకొచ్చి. ఏం ఆలోచిస్తున్నావు? అంతేనా? లేనిపోయిన అనుమానాలు, గొడవలు, ఎందుకు వచ్చింది ఇది? ఈ వ్యవహారం పెట్టుకోకుండా ఉంటే ఆవిడతోనే సుఖంగా ఉంటాం కదా. ఏ అనుమానం లేకుండా మా ఆయన బంగారం అమ్మా అంటే ఇంకెంతకంటే ఏం కావాలి? ప్రపంచం అంతా మనల్ని మెచ్చుకోకపోయినా భార్య కనుక బంగారం మా ఆయన అందంటే తిరుగులేదా మగాడు ప్రపంచాన్ని జయించేస్తాడు. ప్రపంచం అంతా మనకి సన్మానం చేసినా ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయన చాలా గొప్ప పండితులండి అంటే సర్లేండి అలాగే చెప్తారు వేదిక మీద మాకు తెలుసు అంటే అయిపోయినట్టే. ఇంకా ఇంకెందుకు ఆవిడకు అనుమానం వచ్చింది అక్కడ. అంచేది ఇది ఎలాగో మనకు కలిసి రానప్పుడు ఇంట్లో గొడవలు తప్పితే ఏమీ లేనప్పుడు దేనికి వచ్చిన ఆకర్షణలు ఇవ్వనాడు. చిన్నపిల్లలమా, కొన్ని 25 ఏళ్ళవాడో 30 ఏళ్ళవాడో ఆలోచించాడంటే వయస్సు చాపల్యం అనుకోవచ్చు. 50 ఏళ్ళు వచ్చినా పోవట్లేదు, 60 ఏళ్ళు వచ్చినా పోవట్లేదు, ఇదే గొడవ. దీనికోసం జుట్టుకు రంగు వేయడం, పైగా ఈ రంగు వేసి భార్య కోసమైతే రంగు ఎక్కాలి, ఎందుకంటే వేసింది ఆవిడే రంగు కూర్చోబెట్టి. చాలామంది భర్తలకు భార్యలే రంగేస్తారు, మళ్ళీ ఈ చాకరీ వాళ్ళకే. ఆవిడకి తెలుసు ఇది రంగేసిన జుట్టు అని. బయట వాళ్ళకి అసలు జుట్టు అనుకోవడం వల్ల ఉపయోగంలా, పైగా మీరు ఎంత మాయ చేసినా అలా చూడగానే కనిపెట్టేసి రంగేశాడని అనుమానం వెళ్ళా. ఈ వ్యామోహం పోవట్లేదండి. ఇదే మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక. ఎందుకు ఇవి చేస్తాము అంటే పంచతన్మాత్ర సాయక. ఏమిటా తన్మాత్రలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. కొందరికి శబ్దం మీద వ్యామోహం, కొందరికి రూపం మీద వ్యామోహం, కొందరికి రుచి మీద వ్యామోహం, కొందరికి స్పర్శ మీద వ్యామోహం, కొందరికి సుగంధాల మీద వ్యామోహం. ఇవాళ శబ్దం మీద వ్యామోహం వల్ల మన చెవులు, ముఖ్యంగా యువతరం చెవులు మొత్తం దెబ్బతినిపోతున్నాయి. ఎప్పుడూ 2 చెవుల్లో 2 కాడలు పెట్టుకుని ఏదో ఓటు వింటూనే ఉన్నారు. చాలా ప్రమాదం అది. అంత దగ్గరగా పెట్టుకుని వినకూడదు. ఎప్పుడు శబ్దం మనకి ఉండవలసిన దూరంలో ఉండాలి. ఈ శబ్దం మీకు వినపడుతోంది, తగినంత దూరంలో ఉండాలి, ఇంత దూరంలో. అలాగే పుస్తకం చదువుతున్నామండి, ఖచ్చితంగా పుస్తకానికి మన కళ్ళకి 14 అంగుళాల దూరం ఉండాలండి. శాస్త్రాల్లో చెప్పినప్పుడు 14 అంగుళాలు అంటే పెద్ద స్కేల్, దాంట్లో 12 అంగుళాలు ఉంటాయి, ఆ మీద ఇంకో 2 అంగుళాలు, 14 అంగుళాల దూరం. మరీ ఇలా పెట్టుకుని చదవడం తప్పే, మరీ ఇలా పెట్టుకుని చదవడం తప్పే. అందుకే మనకి పొద్దున్నే లేచి చదువుకునే శ్లోకంలో కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి అంటారు. కరమధ్యే సరస్వతి అంటే పుస్తకాన్ని చేతుల మధ్యలో పెట్టుకుని చదువు, సరిగ్గా 14 అంగుళాలే వస్తుంది మీకు లెక్క. ఈ చేతుల మధ్యలో పెట్టుకుని పుస్తకం చదివితే 14 అంగుళాలే వస్తుంది కంటికి, పుస్తకానికి. అప్పుడు కంటి చూపు దెబ్బ తిందండి సాధారణంగా. అందుకని చూపుకి ఒక దూరం ఉన్నట్టే శబ్దానికి కూడా ఒక లెక్క ఉంది. నివాస ప్రాంతాలు ఉన్న చోట ఏదో 55 డెసిబుల్స్ మించకూడదు. ఇలా ఉన్నాయండి లెక్కలు. ఎవరు పాటిస్తున్నారు?
అందరూ గొడవలే వాళ్ళు పెట్టారని వీళ్ళు వీళ్ళు పెట్టారని వాళ్ళు ఉత్సవాలు ఆర్భాటాలు డమడమలే తప్పితే నిజమైన భక్తి ఎక్కడ అసలు నిజమైన భక్తి ఉన్నవాడు ఇంట్లో కూర్చుంటాడు బయట ఎందుకు ఊరేగుతో ఊరికే ఇందులో మళ్ళీ కులాలు మతాలు పోటీలు ఒకే కులంలో మళ్ళీ రెండు వర్గాలు ఈయన ఉన్నాక అమ్మవారు ఉంటుంది అక్కడ ఈ డమడమలే మిగులుతే చివరి వరకు ఇది శబ్ద వ్యామోహం ఆ పైన స్పరిశ ఏదో ఒక కూల్ డ్రింక్ తాగుతాడు ఒక అబ్బాయి గమనించాడు రుచి కోసం కాదండి చల్లదనం కోసం కూల్ డ్రింక్లో రుచి ఏముందండి ఘాటు విపరీతమైన ఘాటు మంటెత్తుంది చల్లదనం కోసం ఆ గొంతులో చల్లగా తగిలేసరికి వాడికి హాయ్ అనిపిస్తుంది అలా తాగుతూనే ఉంటాడు కానీ ఆ గొంతులోంచి వెళ్ళే వరకే చల్లదనం లోపలికి వెళ్ళాక అది విషం అండి అందులో నిలవ ఉండడం కోసం రకరకాల రసాయనాలు కలుపుతున్నారు అలాగే పురుషుడికి స్త్రీ స్పరిశ లేదా స్త్రీకి పురుష స్పరిశ ఈ స్పరిశ కోసం సంసారాలు నాశనం అయిపోతున్నాయి రూపం రూపం మీద వ్యామోహం స్త్రీ పురుష ఆకర్షణ ముఖ్యంగా అందమైనటువంటి బొమ్మలు ఎన్నో బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం బజార్లో రకరకాల బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామండి మనకు అవసరమా దేవుడు బొమ్మలు సహా అన్ని ఆలోచించండి అవసరమా రూపం మీద వ్యామోహంతో కడగదండి సీతాదేవి బతుకు 5 నిమిషాల్లో మారిపోయింది మాయలేడి ఆ లేడికి మచ్చలేమిటి ఆ మచ్చలు మాణిక్యాల్లా కనపడ్డేమిటి నాకు కావాలి నాకు కావాలి ఏమైనా అర్థం ఉందా అమ్మవారి ఆలోచనకి అంతటి లక్ష్మీదేవి అలా ఆలోచించినప్పుడు మనమెవరమ్మ లచ్చించారు మనుషులు మనం ఆలోచించం ఎక్కడ మనకి అందంగా కనపడిందంటే ఆ సోఫా కావాలి అందంగా కనపడిందంటే ఆ లైటు కావాలి పెద్ద షాండియర్స్ అంటారు ఇంతంత లైట్లు ఉంటాయి 1 కోటి 30 వేలది ఎక్కడో ఎవరింటోనో చూస్తాం ఎంత బాగుందో అన్నీ వేసినప్పుడు వాళ్ళు పార్టీ కాబట్టి వేశారు రోజు వెయ్యరు వెంటనే మన ఇంట్లోకి రావాలి వెంటనే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ వచ్చాక నిమిషం ఆగే పని కూడా లేదు వీడు ఫోన్ నుంచి ఓ నొక్కు నొక్కుతాడు అందులో ఓ నొక్కు నొక్కుతాడు వాడొచ్చి ఓ నొక్కు నొక్కుతాడు 30 వేలు ఎగిరిపోయింది మొత్తం ఇంత చేసి ఆ లైట్ ఇక్కడికి వచ్చాక ఓసారి వేస్తాడు వేడిగా ఉంది వేడిగా ఉంది ఉండదా ఆ మాత్రం తెలియదు 30 వేలు ఇచ్చాక వేడి ఉండదా 30 వేల డిగ్రీల వేడి ఉంటుంది అంత షాండ్లీర్ బాగున్నప్పుడు అది ఎవరింటో ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్క పావుగంట అక్కడ కాలక్షేపం చేసి వస్తే సుఖంగా ఉంటుంది నేనైతే అలాగే చేస్తాను నాకెందుకు వచ్చిన గొడవ ఇదే రూపం మీద వ్యామోహం మన కారు మనకు ఉందండి మన కారు మనకు ఉంది ఏదో 5-6 ఏళ్ళు అయింది కొన్నాం బాగానే ఉంది ఎవరి దగ్గరో కొత్త కారు చూస్తాం బే కారు అంటే అదండి అసలు వచ్చి మా ఇంటి ముందు ఆగిందండి ఏనుగాగినట్టే ఏనుగాగిందా దున్నపోత ఆగిందా ఆ మాటలేంటి ఈనుగాగినట్టే వెంటనే కారు కొంటాడు 10 లక్షలు బ్యాంకు వాడి దగ్గరికి వెళ్తాడు వాళ్ళు లోన్ ఇచ్చేస్తారు చాలా తేలిగ్గా ఇస్తున్నారు ఇప్పుడు మరి కట్టుకోద్దా ఓ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఇస్తారు నెనకో 15 వేలు కట్టమంటారు ఏమైంది బతుకు భారం అయిపోలేదా 1వ తారీఖు ఆదాయం రాగానే ఈ వాయిదాలన్నీ కట్టుకుంటే ఏమైందండి ఇదేనండి పంచతన్మాత్ర సహాయక ఇవే 5 బాణాలలాగా మన బాధిస్తున్నాయి శబ్ద వ్యామోహం స్పరిశ వ్యామోహం రూప వ్యామోహం రస వ్యామోహం రుచి వ్యామోహం బయట అనేక రకాల పదార్థాలు బజార్లో తింటున్నారు పానీపూరీలు తింటారు ముఖ్యంగా కుర్రాళ్ళు చూస్తాను నేను రోడ్డు పక్కన ఉంటాడు ఆ రోడ్డు పవిత్రం ఆ మురిక్కాలవు పవిత్రం ఆ బండి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పూరీ పవిత్రం వాడి చెయ్యి పరమ పవిత్రం ఎందుకంటే కడిగి ఏడాది అయింది అక్కడి నుంచోనో ఏమిటో ఇదే రసవ్యామోహం ఇంకా వేసి ఇంకా వేసి వాడు పెద్ద మైకా సంచినంటే పట్టుకొస్తాడు ఏదో బస్తా ఆ రసం ఎప్పుడు తయారు చేశాడో తెలియదు అందులో కారం ఒకటి బాగా వేస్తాడు వీడు కడుపు గొల్లైపోయేలాగా ఇదే రసవ్యామోహం ఆ పదార్థం మంచిదే కాదా లోపలికెళ్ళి ఏం చేస్తుంది చూడొద్దా అలాగే సుగంధ వ్యామోహం నిజానికి సెంటు రాసుకోవాలంటే స్వదేశీ సెంట్లు ఉన్నాయి మంచి గంధం ఉంది జవ్వాది ఉంది దొరికితే పునుగు పిల్లి నుంచి వచ్చిన నూనె ఉంటుంది అవి కూడా రాసుకోవచ్చు శరీరానికి హాని చెయ్యవు ఎక్కువ కాలం ఉంటాయి ఖాదీ భాండాల్లో దొరుకుతుంది జవ్వాది అని కాస్త ఇలా వేసుకుని పొడిపొడిగా ఉంటుంది 2 బొట్లు నీళ్లు వేసుకుని మెడ చుట్టూ రాసుకుంటే 2 గంటలు ఉంటుందండి 2 గంటలు ఉంటుంది నేను సభకు వచ్చే ముందు రాసుకుంటాను దిగాక కూడా అడుగుతారు కొంతమంది ఏదో రాశారండి బాబంట 2 గంటల పైన పైగా చెమట పట్టిన కొట్టి సుగంధం పెరుగుతుందండి దాని లక్షణం అది మనకి చెమట పడుతుంది మాట్లాడుతుంటే సుగంధం పెరుగుతుంది తడిపిన కొద్ది పెరుగుతుంది సుగంధం అటువంటి ఆరోగ్యకరమైనటువంటి సుగంధాలు చాలా ఉన్నాయి అవి మానేసి ఇంటిమేటు గడ్డిమేటు మొదలెట్టడం ఫారిన్ సెంట్లన్నీ దుబాయ్ నుంచి తేవడం ఒకడు అమెరికా నుంచి తేవడం ఒకడు ఆస్ట్రేలియా నుంచి తేవడం ఒకడు అవి ఏమైనా స్ప్రే చేసుకోవడం ఇవో పొలంలో ఎండ్రిని స్ప్రే చేస్తారు అలాగ స్ప్రే చేయడం ఇక్కడ అవేమో చొక్కాలకు మరకలవడం మొహం మీద పుక్కులు రావడం ఇదే రస గంధ వ్యామోహం
ఈ ఐదు రకాల వ్యామోహాలని శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదింటిని మనం పరిహరించగలిగితే ఎందుకంటే ఐదు ప్రమాదాలు మనిషికి ఉన్నాయి పరిహరించగలిగితే అప్పుడు మనస్సు మన అధీనంలో ఉన్నట్టే దానికే శంకరాచార్య ఒక్క మాట చెబుతారు దాన్ని చెబుతున్న మనం సెలవు తీసుకుందాం వివేక చూడమండిలో చెబుతారు ఆయన శబ్ద అదివి పంచభిరేవ పంచ పంచత్వమాపుస్వగుణేన బద్ధాః శబ్ద అదివి పంచభిరేవ పంచ పంచత్వమాపుః స్వగుణేన బద్ధాః కురంగ మాతంగ పతంగ మీన పతంగ భృంగ కురంగ మాతంగ పతంగ భృంగ మీనాక నరక పంచభిరంచిత కిం అంట ఐదు జంతువులు ఉన్నాయయ్యా ఒకదానికి శబ్ద వ్యామోహం ఒకదానికి స్పర్శ వ్యామోహం ఒకదానికి రూప వ్యామోహం ఒకదానికి రస వ్యామోహం ఇంకోదానికి గంధ వ్యామోహం ఈ ఒక్కొక్క వ్యామోహం ఉండడం వల్లే ఆయా జంతువులు నశిస్తున్నాయి మనిషి నీకు ఐదు వ్యామోహాలు ఉన్నాయి నిన్ను ఎవడు కాపాడతాడయ్యా అన్నాడు ఆయన ఎంత బాగా చెప్పాడు చూడు ఒక జంతువు ఉంది కురంగ లేడి 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 అడవిలో హాయిగా ఉంటుందండి ఎంత భయం ఉన్నా సరే వేటగాడి బాణం నుంచి ఉచ్చుల నుంచి వలల నుంచి చివరికి దావాగ్ర నుంచి కూడా దాన్ని కాపాడుకోవడం దానికి తెలుసు అన్ని మార్గాలు ఉన్నాయి ఎన్ని ప్రమాదాలు ఉంటే అన్ని మార్గాలు ఉన్నాయి కానీ అది తెచ్చిపెట్టుకునే ప్రమాదం ఒకటి ఉందండి ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే లేళ్లను పట్టుకోవడానికి ఒక్క చోట కూర్చుని వేణువు వాయిస్తారండి ఆశ్చర్యకరంగా వాడు వేటగాడని తెలుసుండి చంపుతాడని తెలుసుండి ఆ లేడి అక్కడికి వచ్చేసి అలా ఉంటుంది వాడు వేసేస్తాడు ఎంత అమాయకపు లేడండి తెలుసును వాడి చేతిలో బాణాలు ఉన్నాయి ఆ గానం అంటే అంత ఇష్టం అండి దానికి వేణుగానం అదే శబ్దం కురంగం తెలుసుండి పడిపోతుంది పిచ్చిమొహం అలాగే మాతంగం ఏనుగు ఎంత ఏనుగు దాన్ని ఎవరు మానవులు ఎవరూ చంపలేదు ఒక జంతువుల్లో కూడా పులి కూడా చంపలేదు ఏనుగు పులిని చంపుతుంది ఏనుగు పులిని చంపుతుందండి సింహాన్ని చంపదు సింహం ఒక్కటే ఏనుగును చంపగలదు సింహం తప్పితే ఏనుగును చంపగలిగిన జంతువు లేదు కానీ అంత ఏనుగు తనకి తాను చావు కొని తెచ్చుకుని మనిషికి వశమైంది ఎలాగో తెలుసా ఆడ ఏనుగు మీద ఉండే వ్యామోహం ఇంత శరీరం ఉన్న ఏనుగుకి 60 మైళ్ళ దూరంలో ఆడ ఏనుగు నిలబడితే ఏం వస్తుందో తెలియదు దానికి పరిగెట్టి 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 గొద్దుర పడిపోదు సరిగ్గా అవతల ఒక్క ఆడ ఏనుగును నిలబెడతారు యువతలు 5-6 ఏనుగులు ఉండగా చూస్తారు వాళ్ళు మధ్యలో పెద్ద గుంట కొడతారు గొయ్యి తవ్వుతారు కొన్ని గజ 14 గజాల లోతు గొయ్యి తవ్వుతారు పెద్ద గొయ్యి దాని నిండా పైన గడ్డి కప్పేస్తారు ఆకులు అలములు కప్పేస్తారు విచిత్రం అక్కడ ఇక్కడ గుంట కొట్టి అక్కడ గంట వాయిస్తారు ఆ ఏనుగుల వెనకాల గంట వాయిస్తారు వెంటనే ఇవి గంటకి భయపడి ముందుకెడతాయి ఆ ముందు ఆడ ఏనుగు కనపడుతోంది దాని మీద వ్యామోహంతో వెళ్ళి దాంతో కలవాలనే ఉద్దేశంతో ఏనుగులన్నీ పరిగెట్టి వెళ్ళి ఈ 4-5 ఏనుగులు ఆ పెద్ద గోతులో పడిపోతాయి దీనికే గుంట కొట్టి గంట వాయించడం అంటే మోసం చేయడం అనే అర్థం వచ్చింది వాడు కంపెనీ పెట్టాడు గుంట కొట్టి గంట వాయించాడు అంటారు అంటే ఏనుగులు పడిపోవడం కోసం ఓ గుంట ముందే తవ్వి ఇక్కడ ఏనుగులు ఉండగా వెనకాల గంట వాయించాడు అనమాట ఈ గంట సవ్వడికి అవి భయపడి ముందుకు పరిగెట్టాయి ముందుకు ఎటు పరిగెడుతున్నాయో చూసుకోవాలా రొట్ట వెదురు పొలంలో అవి వేసి కప్పేశారు అది నిజంగా భూమి అనుకున్నాయి పడిపోయి గోతులో పడిపోయి పడిపోయాక ఎంత దారుణంగా మనిషి ప్రవర్తిస్తాడు అంటే 10 రోజుల పాటు దానికి తిండి పెట్టలేదు అంత ఏనుగుకి 10 రోజులు తిండి పెట్టకపోతే ఏమైపోతుంది ఏనుగు పీనుగు అయిందంటారు అందుకే అది నీరసించి అని అరుస్తూ ఉంటుందండి అంటే నాకేదో పెట్టు బయటకు వచ్చి నువ్వేం చెబితే చేస్తా ఒక్క ఆడ ఏనుగు మీద వ్యామోహం వల్ల జీవితం అంతా బానిసైపోయిందే ఏనుగు మనం అంతకంటే గొప్పవాళ్ళమా ఇది శంకరాచార్య చెబుతున్న మాట వివేక చూడమని గ్రంథం స్పరిశ వ్యామోహం వల్ల కుర మాతంగం ఏనుగు పడిపోయింది శబ్ద వ్యామోహం వల్ల లేడి పడిపోయింది కురంగ మాతంగ పతంగం మిడత చూపులేడి చూడండి అగ్ని వెలిగించినప్పుడు చూడండి ఎన్ని మిడతలు ఎన్ని పురుగులు ఆ లేడి దగ్గర చేరుతాయి అన్నీ చచ్చిపోతాయి వాటికి తెలుసు నిన్న కొన్ని కోట్లు పోయాయి మళ్ళీ ఈవేళ కొన్ని లక్షలు చేరుతాయి బుద్ధి జ్ఞానం ఉందా అవి పురుగులు కాబట్టి ఉండకపోవచ్చు మనుషులం మనకు కూడా లేకపోతే అలాగా కాంతి చూడగానే కొంతమందికి ఆ రూప వ్యామోహం ఆ రూపం తెల్లగా అలా వెలుగుతుంటే ఏదో ఉంది ఏముండని వీడు మొత్తం పురుగులు చచ్చిపోతే చచ్చిపోయిన పురుగులు అక్కడ కనపడుతూ ఉంటాయి కాగితానికి ఉంటాయి అయినా ఇంకా కొన్ని పురుగులు ఎడతాయి
అంచేత రూప వ్యామోహంతో మెడత చచ్చిపోతోంది, శబ్ద వ్యామోహంతో లేడి చచ్చిపోతోంది, స్పరిశ వ్యామోహంతో ఏనుగు చచ్చిపోతోంది. కురంగ మాతంగ పుతంగ భృంగ మీనాహ చేప రస వ్యామోహం రుచి. గాలం వేసేవాళ్ళు ఎర వేస్తారు, చిన్న తాడు వల పెడతారు. ఆ వలకి చివర చిన్న వానపాము ముక్క లేదా నెలికెళ్ల పాము ముక్క, ఇది చిన్న ముక్క ఉంటుందండి వానపాము ముక్క, ఆ ముక్క కొంచెం తగిలిస్తారు మాంసపు ముక్క, అది ఎర్రగా నీటిలో అలా కనపడుతుంటే ఈ చేప పిచ్చిమోహం. ఎన్నో గేలాలు వచ్చాయి, ఎన్నో వలలు వచ్చాయి, వాటికి అలాగే వేలాడతాయని తెలుసు, రోజు చూస్తూనే ఉన్నాయి. అయినా కూడా పర్వాలేదు, ఇది అది కాదు, నా కోసం అమ్మవారు ప్రత్యేకంగా పంపించింది పులిహోర పొట్లం అని దాన్ని పట్టుకుంటుందండి. రుచి అది అలా పట్టుకోగానే దానికి ఆ ఉండేటువంటి ముళ్ళు కొసం ఉంటుంది, అది నోట్లో గుచ్చుకుంటుంది, ఒక టక్కమని లాగేస్తాడు. ఒడ్డుకి ఎప్పుడైతే లాగాడో అంతే అయిపోయింది దాని పని. మీనా రుచి వ్యామోహం కారణంగా చేప చచ్చిపోతుందయ్యా. బృంద దానికి సుగంధం అండి, పద్మం మీద వాలుతుంది తుమ్మెద. మకరందం కోసం ముఖ్యం కాదు, సుగంధం ముఖ్యం. మకరందం ఉన్నా తుమ్మెద వస్తుందని చెప్పలేం, సుగంధం ఉంటే వస్తుంది, సుగంధంతో పాటు మకరందం. అలా వచ్చి వాలిన తుమ్మెద ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో తెలుసా? రాత్రి సూర్యకాంతి వివృతమైపోయి, సూర్యకాంతి విరమితమైపోయి, సూర్యుడు అస్తమించి పద్మం ముడుచుకుపోతున్నా సరే బాగుంది బాగుంది ఇంకా బాగుంది, ఇంకా సేపు ఇక్కడ ఉండి పెడతానని కళ్ళు మూసుకుంటుందండి, పద్మం ముడుచుకుపోతుందండి, అందులో ఇరుక్కుపోయిందండి, ఊపిరి అడిగి చచ్చిపోతుంది. రాత్రి సూర్యుడు అస్తమించగానే పద్మాలు ముడుచుకుంటాయి, ఎలా ముడుచుకుంటాయో తెలియదు, తెలుసుకున్నట్టే ముడుచుకోవాలని ఏం లేదు, అడగోరుగా ముడుచుకుంటాయి. అందులో ఆ మధ్యలో ఇరుక్కుపోయి ఊపిరాడక తుమ్మిద చచ్చిపోతుంది. అప్పుడు కూడా అనుకుంటుందిటది, ఆ పర్వాలేదులే ఏదో అయింది, మళ్ళీ తెల్లారాక విచ్చుకుంటుందిగా, అప్పుడు పెడతా, అంతవరకు ఈ మకరందం తాగుతూనే ఉంటా అని పిచ్చి మొహం అక్కడే కూర్చుంటుందట. పొద్దున్నే ఒక ఏనుగు వచ్చి మొత్తం చెరువులో ఉండే తామర పూలనే లాగేసింది, తుమ్మిదులన్నీ పోయాయట. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు దానికి కర్మాది అంటాడు. మనం అనేక రకాల వ్యామోహాల్లో ఇలాగే ఉంటాం. వ్యసనానికి లోనుడు అవుతాడు, మద్యపానానికి లోనుడు అవుతాడు, ఇంకో గ్లాస్ అంటాడు, ఇంకో గ్లాస్ అంటాడు, ఇంకో గ్లాస్ అంటాడు, అది మృత్యు అని తెలియదు వీడికి. అలాగే కొంతమందికి మద్యపానమే వ్యసనం అనుకోకండి, లాభసాటి వ్యాపారం కూడా వ్యసనమే. ఎక్కడో ఒక చోట మన ఆదాయానికి మనమే చుక్క పెట్టుకోవాలి. ఈ వ్యాపారం చేస్తే కోటి రూపాయలు వచ్చింది కదా, ఇంకాస్త చేస్తే 10 కోట్లు వస్తుంది కదా, ఇంకా పెంచితే 100 కోట్లు వస్తుంది కదా అని పెంచుకుంటూ పోతే చివరికి 100 కోట్లు వచ్చాక మొత్తం పోతాయి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఆ మద్యపాన వ్యామోహం ఎంతో, ఈ లాభసాటి వ్యాపార వ్యామోహం కూడా అంతే. ఏదో మన బంధువులకు రూపాయి వడ్డీ కప్పించామనుకోండి, ఆ రూపాయి వడ్డీ ఇస్తాడు, లేకపోతే పోనీ 70 పైసలే ఇచ్చినా బంధువే కదా అని ఊరుకుంటాం. అవతల వాడు ఎవడో వస్తాడు, 5 రూపాయల వడ్డీ, 6 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ అంటాడు, అది మరి అని చెప్పి ఉన్న కొట్టు అమ్మేసి, బంగారం కొట్టు శుభ్రంగా వ్యాపారం ఉండగా అమ్మేసి దాన్ని డబ్బులోకి మార్చి పట్టుకెళ్ళి ఇస్తాం వెంటనే. వాడు మోసం చేస్తాడు మొత్తం, కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన మొత్తం అయిపోయిందంట. ఎక్కువ వడ్డీ ఇస్తాడు కదా అని ఇచ్చేవాడు మొత్తం మింగేశాడు. వడ్డీ ఎప్పుడు ఎగ్గొట్టేవాడు వడ్డీ ఎక్కువ ఇస్తాడు సామాన్య సూత్రం. బ్రాహ్మణం మాకు కూడా తెలుసు, వ్యాపారస్తులు తెలియకపోతే ఎలాగా వడ్డీ ఎక్కువ ఇస్తానంటున్నాడు అంటే అసలు ఇవ్వడు, అసలు ఇవ్వని వాడే వడ్డీ ఎక్కువ ఇస్తానని చెబుతాడు. అసలు ఇచ్చేవాడు అలా మాట్లాడు, వాడికి వడ్డీ భారం. అమ్మో అంత నేను భరించలేనండి, ఏదో కొంచెం చూడండి, కాస్త పిల్ల పెళ్ళండి, మీ అమ్మాయి అనుకోండి అని బతిమాలుతాడు. అదేమన్నా 10 రూపాయలు వడ్డీ అయినా పర్వాలేదు అంటున్నాడంటే వాడు ఇచ్చేది ఆ 10 రూపాయలే, అసలు ఇచ్చిన 100 రూపాయలు ఇవ్వడు. మన 100 రూపాయలే మనకి 10 భాగాలు చేసి 10 నెలల్లో ఇస్తాడు. నమ శివాయ, అర్థమైంది కదా, మన 100 చివరికి ఐపీ పెడతాడు అవసరమైతే, మధ్యలో ఐపీ పెడతాడు. అప్పుడు ఎలాగో ప్రభుత్వం వారో పోలీసు వారో వస్తారు, వారు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారండి, మీ 10 రూపాయలు తీసుకోండి, అయిందా సర్వమంగళ నామా సీత. ఇంకా మద్యపానాన్ని అనుకోవడం ఎందుకు, ఇది వ్యసనం కాదా, ఎందుకంత వడ్డీ ఆశ? ఏం చేసుకుంటాం, కష్టపడి సంపాదించడం వేరు, వడ్డీ వ్యాపారం వేరు. ఇచ్చుకోవచ్చమ్మా, వడ్డీ ఎందుకు వచ్చింది అంటే వడ్డీ ధర్మమైన వ్యాపారం అండి, ధర్మశాస్త్రంలో చెప్పారు చేయొచ్చు, కుశీనర వృత్తి అంటారు, చేయొచ్చండి. వడ్డీ వ్యాపారం చేసి తప్పు కాదు, కానీ ఎప్పుడు రూపాయి మహా అయితే 2 రూపాయలు వడ్డీ దాటి ఆశించకూడదు. ఎందుకంటే అవసరం వాళ్ళు అవసరం ఉంది, మనకి ఊరికే ఇస్తే మనకేం ప్రయోజనం లేదు, అందుకని కాస్త ఇస్తే ఆ భయం ఉంటుంది, ఏదో కాస్త ఇస్తాడు మనకు కొంత ప్రయోజనం ఉంటుంది, వాళ్ళకి అవసరం తీరుతుంది. అంతవరకే కానీ 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ అంటే మొత్తం అయిపోతున్నాం.
అందుకే శంకరాచార్య చెబుతున్నారు లేడి శబ్ద వ్యామోహం వల్ల లేడి చచ్చిపోయింది, రస స్పరిశ వ్యామోహం వల్ల ఏనుగు చచ్చిపోతుంది, రస రూప వ్యామోహం వల్ల మెడతలు చచ్చిపోతున్నాయి, రూప వ్యామోహం వల్ల రస వ్యామోహం వల్ల చేపలు చచ్చిపోతున్నాయి, చివరి గంధ వ్యామోహం వల్ల తుమ్మెదలు చచ్చిపోతున్నాయి. ఒక్కొక్క వ్యామోహం వల్ల ఇవి చనిపోతుంటే ఆ ఐదు వ్యామోహాలు ఉన్నీ నేవుడు కాపాడతాడరా అన్నాడు ఆయన. మనకి అన్ని వ్యామోహాలు ఉన్నాయి అంటే వీటిని జయించడమే మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. లలితా సహస్రంలో అతి కీలకమైనటువంటి నామాలు మనం తెలుసుకున్నాం, మొదటి వరుసలో ఉండేవి. మిగిలినవి రేపటి రేపు ఎల్లుండి భాగాల్లో ఎంత చెప్పుకోగలిగితే అంతా చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.